క్రీస్తులో పాపముందని స్థాపించగలవాడు ఎవడు అనే సంచలనాత్మక క్రైస్తవ సభలకు ఇచ్చేసిన ప్రియులైన దేవుని పిల్లలందరికీ క్రీస్తునందు శుభములు తెలియచేసుకుంటున్నాను. ఈ సభను పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటనగా, UIRC యునైటెడ్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ ప్రెసిడెంట్ సఫీ మరి బైబిల్పై విరుచుకుపడుతూ బహిరంగంగా అనేక సభలు నిర్వహిస్తూ ఆ సభల్లో తాను లేవనెత్తిన అంశాలకు మరి బైబిల్ పండితులను చెప్పుకునేవారు సమాధానం చెప్పాలని ఆయన సవాలు చేయడం, బైబిల్ని హేళన చేయడం, అవమానించడం జరుగుతుంది. మీటింగ్స్ జరిగించడమే కాకుండా వాటికి సంబంధించిన వీడియోస్ని నెట్లో అప్లోడ్ చేసి ఉంచడం కూడా జరిగింది. అలాగే వీళ్ళు మాట్లాడిన ఆ మాటలను సీడీలుగా మరి ప్రజల మధ్యకు విపరీతంగా తీసుకెళ్ళిపోతున్నారు, ఉచితంగా అందరికీ పంచుతున్నారు. అలా నా పక్కన కూర్చున్న సోదరుడు రమణకు క్రిత దినాల్లో అలాంటి ఒక సీడి తను తీసుకున్నప్పుడు అది చూసి నిర్గంతపోయి ఇదేటండి ఇంత దారుణంగా ఈయన మాట్లాడుతున్నాడు, సార్ దీనికోసం మనం ఏదైనా చేయాలి, మీరు మాట్లాడాలి అని సోదరుడు నాకు ఆ సీడీ ఇచ్చినప్పుడు ఈ అంశం క్రీస్తులో పాపం ఉందని స్థాపించగలవాడు ఎవడు అనే అంశంతో దానికి సమాధానాలను తీసుకురావాలనే ఆలోచన కలిగి ఎప్పుడో ఈ సభలు నిర్వహించాలి కానీ కొన్ని కారణాల రీత్యా ఈ సభ నిర్వహించడంలో ఆలస్యం జరిగింది. ఎప్పుడు నిర్వహించామన్నది కాదు కానీ ముఖ్యం ఏం చెప్పామన్నదే ముఖ్యం. కాబట్టి క్రైస్తవులు కానీ క్రైస్తవేతరులు కానివ్వండి, ఇస్లాం సోదరులు కానివ్వండి, ఎవరున్నా ఈ ప్రాంగణంలో ఎవరు మాకు శత్రువులు కాదు కానీ మా బైబిల్ని అవమానిస్తూ ఒకవేళ మీ బైబిల్లో వాస్తవాలు ఉన్నాయని అనుకుంటే సమాధానం చెప్పమని బీరాలు పలికాడు కాబట్టి ఈ షఫీ. ఈ షఫీయే నాకు ముఖ్యంగా విరోధి కాబట్టి నేను అతన్ని ఉద్దేశించే మాట్లాడతాను తప్ప మరి ఎవరిని ఉద్దేశించి కాదని, ముఖ్యంగా ఈ సభలో ఉన్నవాళ్ళు ఇస్లాం సోదరులైనా క్రైస్తవేతరులైనా క్రైస్తవులైనా తెలుసుకోవాలని మనవి చేస్తున్నాం. ఒకసారి అతను ఏ రీతిగా మాట్లాడుతున్నాడో అనే క్లిప్పింగ్స్ని ఒకసారి మీకు చూపించి నేను ముందుకు వెళ్తాను. పరిశుద్ధుడైన యేసు యొక్క పరిశుద్ధతను భంగం కలిగిస్తున్నది, పరిశుద్ధుడైన యేసు యొక్క పరిశుద్ధతను కాపాడుతున్నది ఎవరు? యేసు పరిశుద్ధుడా అన్న ప్రశ్న ఈ రోజు కాదు, యేసు పరిశుద్ధుడే, యేసు పరిశుద్ధుడు అని అనటంలో ఎలాంటి భేదాభిప్రాయం లేదు. యేసు పరిశుద్ధతను 1% కూడా ఎవరైనా శంకించారు అనుమానించారంటే అతను ఆ క్షణమే అవిశ్వాసి అయిపోతాడు. యేసు పరిశుద్ధుడు అనే విషయంలో ఎలాంటి భేదాభిప్రాయము ఎలాంటి అనుమానం లేదు, యేసు పరిశుద్ధుడే. మరి యేసు పరిశుద్ధుడు ఖురాన్ ప్రకారమా లేక బైబిల్ ప్రకారమా? యేసులో పాపం ఉందని ఎవరు స్థాపిస్తారు, ఎవరు నిరూపిస్తారు, ఎవరు ప్రూఫ్ చేస్తారు అని యేసు ప్రశ్నిస్తున్నారు. అంటే ఏంటి, నాలో పాపం ఉందని మీరు ఎవరు స్థాపించదురు? అంటే ఎవరు చూపించలేరు, నాలో పాపం లేదు అన్న సెన్స్ వస్తుంది కదా అన్నారు. అవును,
పూర్తి ప్రపంచంలో ముస్లింల యొక్క విశ్వాసం యేసు ఎందు పాపము లేదు, యేసులో పాపం ఉందని ఏ ముస్లింలు స్థాపించడం లేదు, యేసు పరిశుద్ధులు. అయితే మరి యేసులో పాపం ఉంది అని స్థాపిస్తుంది ఎవరంటే బైబిల్లోని వాక్యాలు మనకు ఆ విధంగా కనబడుతున్నాయి. ఎవరు స్థాపిస్తున్నారు? బైబిలే స్థాపిస్తున్నట్టుగా కనబడుతుంది. ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే ఏ ద్రాక్షరసము ఏ మత్తు పదార్థం తాగితే దేవుని రాజ్యానికి వారసుడు కాకుండా పోతారు అని ఉందో, ఏదైతే గొప్ప ఆజ్ఞ ఉందో ఆ ఆజ్ఞకు వ్యతిరేకంగా యేసు వారు ద్రాక్షరసం తాగారు. సోదరులారా, మీరు చూసిన క్లిప్పింగ్స్ని గమనిస్తే మీకు ఒక విషయం అర్థం కావాలి. యేసుక్రీస్తు పరిశుద్ధుడే, అది మేము ఒప్పుకుంటున్నాం, నేను ఒప్పుకుంటున్నాను. అయితే యేసుక్రీస్తులో పాపం ఉందని స్థాపిస్తున్నది బైబిలే అని అంటున్నాడు. అంటే బైబిల్ ప్రకారంగా చూస్తే యేసుక్రీస్తు ఒక పాపిగా కనిపిస్తున్నాడని అతని వాదన. యేసు పరిశుద్ధుడు ఖురాన్ ప్రకారమా బైబిల్ ప్రకారమా అనే టైటిల్ పెట్టి సభ నిర్వహించాడండి. ఆ సభ పెట్టి ముఖ్యంగా అతను తేల్చిన విషయం ఏంటంటే బైబిల్ ప్రకారంగా యేసుక్రీస్తు పాపిగా కనిపిస్తున్నాడు, ఖురాన్ ప్రకారంగా పరిశుద్ధుడిగా కనిపిస్తున్నాడు. మరైతే మీరు ఇప్పుడు బైబిల్ని విశ్వసిస్తారా? యేసుక్రీస్తుని నమ్మాలని అనుకుంటే యేసుక్రీస్తును పాపిగా చూపిస్తున్న బైబిల్ని విశ్వసిస్తారా? యేసుక్రీస్తుని ఉన్నతంగా పరిశుద్ధుడిగా చూపిస్తున్న ఖురాన్ విశ్వసిస్తారా అని చెప్తున్నాడు అని మాట్లాడాడు అతను. ఒక కుండలో నీళ్లు అపరిశుద్ధమైపోయినప్పుడు మరో కుండలో నీళ్లు పరిశుద్ధంగా ఉన్నప్పుడు మీరు ఏ కుండలో నీళ్లు తీసుకుంటారు అని చెప్తున్నాడు. అంటే అతని దృష్టిలో బైబుల్ యేసుక్రీస్తును పాపిగా చూపిస్తుందని అతను చెప్తున్నాడు, నేరస్థాపన చేస్తున్నాడు. యేసుక్రీస్తులో పాపం ఉందని ఎవరు నేరస్థాపన చేయలేరు, ఆయన పరిశుద్ధుడే అని చెబుతూ చేస్తుంది బైబిల్ అంటున్నాడు. నిజానికి నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపించినని అన్న మాట బైబిల్లో మాటేనండి. అది యోహాను సువార్త 8:46 కనిపించే ఈ మాట బైబిల్లో మాటేనండి. ఈ మాట వాస్తవం అంటున్నాడు, కానీ అలా పాపం ఉందని స్థాపిస్తున్నది బైబిలే అంటున్నాడు. అంటే ఎలా ఉందో చూడండి ఇతను వాదన. ఏ మాట అయితే పాపం ఉందని స్థాపించలేరని బైబిల్ చెప్తుందో ఆ మాట వాస్తవే అంటున్నాడు, కానీ అదే బైబిల్ తప్పని యేసుక్రీస్తులో పాపం ఉందని చెబుతుందని ఇతను అంటున్నాడు. అంటే ఎంత మూర్ఖంగా మాట్లాడుతున్నాడో మీరు ఆలోచించండి. నిజంగా ఇతను సత్య పరిశోధ కూడా లేకపోతే వాస్తవాలను మాట్లాడుతున్నాడని మనం ఆలోచిస్తేనండి, ఏదో ఒక రకంగా మీరు ఆ పూర్తి మెసేజ్ వింటేనండి, ఏదో ఒక రకంగా బైబిల్ని తప్పు పట్టాలి, క్రైస్తవులను కలవరపరచాలి, గందరగోళంలోని పెట్టాలి, పెట్టి వాళ్ళని క్రైస్తవుల నుంచి బయటకు రప్పించి బైబిల్కు దూరం చేసి వాళ్ళని ఇస్లాములుగా మార్చాలనే ఉద్దేశంతో అతను సభను పెట్టాడు, మాట్లాడాడు, అనేక నిందలు చేశాడు, ఆరోపణలు చేశాడు. అందులో ముఖ్యంగా మనం ఆలోచిస్తే యేసుక్రీస్తుకు తండ్రి లేడు, ఆయన కన్యకకు పుట్టాడు, కానీ బైబిల్లో ఆయనకు వంశావళి ఇచ్చారు. ఆ వంశావళిలో ఘోరమైన వాళ్ళని చేర్చారు, ఒక తామారుని కానివ్వండి, ఒక రాహాబుని కానివ్వండి, ఊరియా భార్య అయిన బెత్షెబను కానివ్వండి, ఇలాంటి వాళ్ళని అసహ్యకరమైన ప్రవర్తన కలిగిన వాళ్ళని మరి వంశావళిలో చేర్చారని అతను మాట్లాడుతున్నాడు. మరలా యేసుక్రీస్తు ద్రాక్షరసం చేశాడని, నీళ్లను వైన్గా మార్చాడని, మద్యపానంగా చేశాడని, అలాంటి చెడు కార్యం యేసుక్రీస్తు చేశాడని అంటే నేను నమ్మడం లేదు. మరి ఇలా బైబిల్ చెప్తుంది, మరి ఇది నమ్ముతారా? ఎంత ఘోరమైన ఈ యేసుక్రీస్తు చేశాడని బైబిల్ చెప్తుందో చూడండి అని ఆయన చెప్తున్నాడు. మరలా ఇంకా అనేకమైన విషయాలండి. యేసుప్రభువారు తల్లితో అసభ్యంగా మాట్లాడాడని, యేసుప్రభువారు కుక్కలు అన్నాడని, వ్యభిచారులు అన్నారని, ఇలా అనేకమైన అబండాలండి. నిజంగా అతను మాట్లాడే విధానం చూస్తేనండి ఒక సామెత గుర్తొస్తుందండి, నాకు గుర్తొచ్చింది ఆ సందర్భంలో. వంకలేనమ్మటండి డొంక పట్టుకుని వేలాడిందట. అలా నోటుకొచ్చినట్టుగా యేసుక్రీస్తు బాప్తిసం తీసుకున్నాడు. అసలు బాప్తిసం ఎవరు తీసుకోవాలి?
మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసం తీసుకోవాలి. అప్పుడు యేసుక్రీస్తు బాప్తీసం తీసుకున్నాడంటే అంటే యేసుక్రీస్తు మారు మనసు పొందాడని, యేసుక్రీస్తుకి పాపం ఉందని, ఆ పాపాలు క్షమాపణ పొందడానికి బాప్తీసం తీసుకున్నారని ఇతను మాట్లాడాడండి. మరి బైబిల్లో అలా ఉందండి, మీరు ఆలోచించండి. ఏమంటే అనర్గళంగా మాట్లాడేసినంత మాత్రాన అబద్ధం నిజమైపోదు, ఏది వాస్తవం మనం ఆలోచించాలి. అసలు యేసుక్రీస్తు ప్రభువారు బాప్తీసం పొందేటప్పుడు యోహాను ఏమన్నాడో తెలుసండి, నేను నీ వలన పొందవలసిన వాడినై ఉండగా మరి నీవేటి నా వలన నాతో పొందాలని అనుకుంటున్నాను అని నివారించాడు. అప్పుడు యేసుప్రభువారు నీతి యావత్తు ఇది మనకి తగి ఉన్నదన్నాడండి. అనేకులకు మాదిరిగా యేసుప్రభువారు చేశారు ఇలాంటి విషయాలను కూడానండి వీళ్ళు వక్రీకరిస్తున్నారు. కాబట్టి వీళ్ళకి మనం సమాధానం చెప్పాలి, ఇలాంటి వాళ్ళకి సమాధానం చెప్పాలి, వాళ్ళ నోర్లు ముయించాలి. పుట్టుకతో ఎవరో క్రైస్తవులు కారు, యేసుక్రీస్తుని ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళే క్రైస్తవులు. ఇప్పుడు ఈ సఫీ మరి అతను పుట్టుకతోనే ఇస్లామీయుడు ముస్లిం, అతను పట్టుకున్న అతను ఏ జాతులు అయితే పుట్టాడో అతను పట్టుకున్న గ్రంథాన్ని నిజమని నమ్మి అదే గ్రంథ విశ్వాసం ప్రకారంగా మరి బైబిల్ని చూస్తున్నాడు కాబట్టి అతను అపార్థం చేసుకున్నాడు. మనం ఇప్పుడు నల్ల కళ్ళద్దాలు పెట్టుకున్నాం అనుకోండి, మనకు చుట్టూ ఉన్న ప్రదేశాలన్నీ నల్లగానే కనిపిస్తాయి. అలాగే ఇతను అది నమ్మాడు కాబట్టే బైబిల్లో ఉన్న తప్పులు వెతుకుతున్నాడు తప్ప బైబిల్లో తప్పులు లేవండి. ఇతను అనుకున్నట్టుగా బైబిల్లో క్రీస్తును పాపంగా చూపించడం లేదండి, క్రీస్తును ఉన్నతంగా చూపించేది బైబిల్ అండి, పరిశుద్ధంగా చూపించేది బైబిల్ అండి. అసలు బైబిల్ వేరు క్రీస్తు వేరు కాదండి, క్రీస్తే బైబిల్, బైబిలే క్రీస్తు, ఆయనే వాక్యం. ఇది అర్థం కాలేదు అతనికి. నిజంగానండి బైబిల్లో ఒక మాట ఉందండి, యేసుక్రీస్తు మీద ఎవడు పడతాడో వాడిని తునకలు చేయనని బైబిల్లో వ్రాయబడి ఉంది. ఈ రాయి ఎవరి మీద పడినో వాడిని నలిచేయనని వ్రాయబడి ఉంది. కాబట్టి అండి ఈరోజు మనం వాళ్ళకి సమాధానం చెబుతున్నాం, ఈ షఫీకి సమాధానం చెబుతున్నాం, అంటే వాడు నలి అయిపోవాలి, నలి అయిపోతాడు. చూద్దాం, నేను అన్నీ ఉండి మీరు అన్నీలే ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ మనం ఎలా యేసుక్రీస్తుని నమ్ముకున్నాం? బైబిల్ వరకు వెళ్ళవసరం లేదండి, యేసుక్రీస్తు జీవితం ఏంటో, యేసుక్రీస్తు ఎలాంటి వాడో చరిత్రను చూస్తే తెలుస్తుందండి. ఆయన గొప్పతనం, ఆయన త్యాగం, ఆయన ప్రేమ, ఆ ప్రేమను ఆయన త్యాగాన్ని చూసిన వాళ్ళుగా చరిత్రలో ప్రపంచంలో ఆయన ఎంత ఉన్నతుడిగా కనబడుతున్నాడో అది చూసిన వాళ్ళుగా ఆయన నమ్ముకున్నాం. మరి ఆయన గురించి చెప్పే గ్రంథమైన బైబిల్ దగ్గరికి మనం వచ్చాం, వచ్చి పరిశీలించి చదువుకుని దాన్ని విశ్వసించి దాని ప్రకారంగా నడుచుకుంటున్నాం. ఇది మన విశ్వాసం, ఇది మన నమ్మకానికి పునాది. కానీ అతను నమ్మిన దాన్ని మనపై రుద్దాలని చూస్తున్నాడు. ఎలా అంటే వక్రబుద్ధితో, కుయుక్తితో. నిజంగా వాళ్ళు నమ్మిన గ్రంథాన్ని మరి ఎలా వచ్చిందని మనం ఆలోచిస్తానండి. బైబిల్ రాయబడిన తర్వాత సుమారు క్రీస్తు శకం 600 సంవత్సరాల తర్వాత వ్రాయబడిందే ఖురాన్. మరి ఇందులో వాస్తవం ఎంత, ఇందులో వాస్తవం ఎంత అండి? కాబట్టి క్రైస్తవ్యాన్ని ప్రారంభంలోనే, ప్రారంభ శతాబ్దంలోనే ఎంతోమంది అణచాలనుకున్నారు. అసలు క్రీస్తు పేరు ఎత్తకూడదనే అపోస్తులను వాళ్ళు భయపెట్టినట్టుగా, చంపినట్టుగా మనం క్రైస్తవ చరిత్రలో, ప్రారంభ చరిత్రలో మనం చూడగలం. క్రైస్తవ్యాన్ని లేకుండా చేయాలనుకున్నారు, కానీ క్రైస్తవ్యాన్ని ఎవరు అణచలేకపోయారు. అది దినదినం అభివృద్ధి చెందుతుంది. అందుకేనండి వీళ్ళు అక్కసుతోనండి క్రైస్తవ్యాన్ని ఎలా అయినా అణచాలి, క్రైస్తవుల్లో కొందరిని మార్చాలి, ఇస్లామీయులుగా మార్చాలి అనే ఉద్దేశంతో ఇలాంటి ఆబండాలు వేస్తున్నారు. కావండి ఎన్ని అబండాలు వేసినా, ఎలాంటి నిందలు బైబిల్పై మోపినా, బైబిల్ని ఎలా వక్రీకరించినా ఎవరు ఏం చేయలేరండి క్రైస్తవ్యాన్ని, క్రైస్తవ్యాన్ని ఎవరు అణచలేరండి. ఎందుకంటే అసలు క్రీస్తు శకం 600 మరి ఈ ఖురాన్ ఉన్నా, ఈ ఖురాన్ రాసిన ఆయన అప్పటికి ఉన్నా, ఆయన వలనే కాలేకపోయింది అణచడం. అప్పట్లో లక్షల్లో ఉన్న క్రైస్తవం ఇప్పుడు కోట్లలో అయిపోయింది. దీన్ని ఎవరు అణచలేరండి. ఇది బైబిల్ భవిష్యత్తు. ఈ షఫీ ఏదో చేసేస్తాడని భయపడి కాదండి సమాధానాలు చెప్పేది, ఎందుకంటే వాడి నోరు ముయించాలి. వేసిందే రాయి అయితేనటండి వెర్రేడో గెలిచాడటండి. వీడు
నోటుకొచ్చినట్టు వాగుతూ వీడు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు కాబట్టి వీడిని ఎవరు ఎదిరించట్లేదనే ధైర్యంతో అనేక సభలు పెడుతూ నిర్వహిస్తూ మరి అతను ఏదో గొప్పగా చెప్పుకుంటూ పోతున్నానని ప్రజల్ని విభ్రాంతిపరుస్తున్నాడు. వీణ్ణి చూసి మరొకడు వీళ్ళకి ముఖ్యుడు ఎవడని మనం ఆలోచిస్తేనండి అహ్మద్ దీదత్ అండి. అహ్మద్ దీదత్ అనేవాడు ఇలాంటి ఈ వెర్షన్ని ప్రారంభించాడు. భయంకరమైన బ్రెయిన్ స్ట్రోక్తోనండి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి 1995 బొడ్డు ద్వారా కడుపులోనికి ఆహారం పంపించి అలా 10 సంవత్సరాలు బెడ్ మీద ఉన్నాడండి, ఇంచుమించు 9 సంవత్సరాలు తర్వాత చనిపోయాడు. ఇలాంటి వాళ్ళకి పట్టే గతే అండి ఇది. కాబట్టి ప్రియులారా, వాస్తవాలు మనం ఆలోచిద్దాం. అసలు ఈ వాడు నమ్మే గ్రంథం పుట్టుకు గల కారణం ఏంటో మనం బైబిల్లోంచి మనం ఆలోచిద్దాం. కీర్తన గ్రంథం 83వ కీర్తన 6వ వచనం. కీర్తన గ్రంథం 83వ కీర్తన 6వ వచనం. గుడారపు వాసులైన ఎదోమీయులను, ఇస్మాయేలీయులను, మోయాబీయులను నీకు విరోధముగా నిబంధన చేసుకుని ఉన్నారు. దేవునికి విరోధంగా నిబంధన చేసుకున్నారటండి. ఎవరు ఎవరండి? ఇస్మాయేలీయులు. అప్పటికే ఈ కీర్తన రాసేటప్పటికే వాళ్ళట దేవునికి విరోధంగా. నిజంగానండి, ప్రపంచాన్ని ఒకసారి చూస్తేనండి, క్రైస్తవులు కానివ్వండి, క్రైస్తవేతరులు కానివ్వండి, ఎన్నో రకాల జాతులు ఉన్నాయి. ఈ ముస్లింకి ఇతరులకి ఆచారాల్లో వాళ్ళ పద్ధతుల్లోనండి చాలా తేడా ఉందండి, చాలా తేడాలు ఉన్నాయి. అలా వీళ్ళటండి వీళ్ళ గురించి ఏం చెప్తుందంటే బైబిల్, యెహోవాకు విరోధముగా వాళ్ళు ఏం చేశారట, నీకు విరోధముగా నిబంధన చేసుకుని ఉన్నారు. అలా విరోధంగానే ఉన్నారండి. యూదులంటే వాళ్ళకి పడదు, యూదుల ఆచారాలు పద్ధతులు అంటే వాళ్ళకి పడదు, కనుక వాళ్ళట విరోధంగా నిబంధన చేసుకున్నారటండి. అలా విరోధం క్రైస్తవ్యం వచ్చింది. క్రైస్తవ్యంతో ప్రపంచమంతా క్రైస్తవులుగా మారిపోతున్నారు. క్రైస్తవ్యం ప్రపంచంగా వ్యాపిస్తున్నప్పుడు ఈ క్రైస్తవ్యం వలన ఎక్కడైతే వాళ్ళు ఉనికి దెబ్బతింటుందని ఆలోచించాడేమో, ఆలోచించి బైబిల్ని ఎలా వక్రీకరించాలని ఆలోచించి మరి బైబిల్లో వాటిని మార్చి రాసుకుని ఒక గ్రంథాన్ని ప్రజల ముందుంచాడు. అదేనండి దాని ఫలితం. క్రైస్తవ్యానికి భయపడి రాసుకున్నదేనండి ఆ గ్రంథం. కానీ క్రిత దినాల్లో ఎవరు ఇలా మాట్లాడిన సందర్భాలు లేవు. కానీ ఈ రోజుల్లో మరి ఎక్కువగా ఈ షఫియే కాదండి, ఇమ్రాన్ అని ఇక ఎంతోమంది అండి ఒకరి తర్వాత ఒకరు ఇది బాగుందనుకున్నారు. ఎందుకంటే దీని వలన వాళ్ళకి ఆదాయం వస్తుంది. క్రైస్తవులకు వ్యతిరేకంగా ఇస్లాం తరపున వాళ్ళు పనిచేస్తే వాళ్ళకి రాబడి ఉంది కాబట్టి అనేకులు ఈ విధానాన్ని అవలంబిస్తున్నారు. ఎందుకు వాళ్ళు అలా అవలంబిస్తున్నారు అని అంటే మనం వాటికి సమాధానాలు చెప్పకపోవడం వలనే. ఆ విధంగా మన చర్చిస్లో వాక్య ప్రకటన జరగకపోవడం వలనే. క్రైస్తవులుగా మనం ఏం చేస్తామంటేనండి, కొన్ని విషయాలు మనకు అర్థం కానప్పుడు తర్వాత మనకు అర్థమవుతాయని మనం వదిలేస్తాం. ప్రారంభంలో విషయాలు మనకు అర్థం కావు అని మనం వదిలేసి మరొక విషయాల్ని మనం ధ్యానిస్తుంటుంటుంటాం. అర్థం చేసుకోవడానికి తర్వాత ప్రయత్నిద్దాం అనుకుంటాం. ఆ సంగతులు మనం అలా వదిలేస్తాం. కొన్ని సంగతులను, కష్టమైన సంగతుల్ని మనం పట్టించుకోం, మనకు తెలియవు అనుకుంటాం. కానీ బోధకులుగా ఉన్నవాళ్ళు కూడానండి కష్టమైన సంగతుల్ని చెప్పడం లేదు. బైబిల్ పరిశోధనాత్మకంగా చదవాలి. ఏదో మనం నమ్మో ఇది నిజం అనే దృష్టితో మనం చదివితే ఇదిగో ఇలాంటి వాడు ఎవడో కూడా ప్రశ్నిస్తాడు, మరి దానికి సమాధానం చెప్పాలి కదండి. అలా కష్టమైన సంగతులకు సమాధానాలు తెలుసుకోవాలి క్రైస్తవులుగా. అలా నేర్పించవలసిన బాధ్యత మరి బోధకులుగా, క్రైస్తవ బోధకులందరి మీద ఉంది. కానీ అలాంటి వాటిని చెప్పరండి. ఈరోజు చర్చిల్లో జరిగే బోధ ఏంటనుకుంటున్నారు, రొట్టెలు రెండు చిన్ని చేపలు ఇదేనండి, అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు, యోబుని దేవుడు ఆశీర్వదించాడు, ఇవేనండి. ఇలాంటి బోధలే తప్ప ఇలా కష్టమైన సంగతులను చెప్పే పరిస్థితి లేదండి. కాబట్టి వీళ్ళకి మనం చేసిన అలక్ష్యం అండి వాళ్ళకి అలసైపోయింది. మన నిర్లక్ష్యమే వాళ్ళకి బలంగా మారింది. వాళ్ళు ఏం చేసినా ఏం చెప్పినా
వాళ్ళకి చెల్లబాటు అయిపోతుందని అనుకుంటున్నారు. బైబిల్లో ఒక మాట చూడండి, దేవుడు రాయించాడంటే ఊరికినే రాయించాడు కదండి. చూడండి, అపోస్తులైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3:15-16 నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే. నిజంగా మన మనస్సాక్షి చాలా నిర్మలమైందండి. మన వాస్తవ దృష్టితో మనం చదువుతాం, కానీ ఈ బైబిల్ని చదివే వాళ్ళు ఎలా చదువుతున్నారో తెలుసండి. వీళ్ళు ముఖ్యంగా సఫీ లాంటి వాళ్ళు కల్మషంతో దాన్ని ఎలా తప్పు పట్టుకోవాలి, ఎవడంటే బైబిల్లో మరి ఇతను తప్పుగా అర్థం చేసుకున్నాడు, ఆ వచనాలను బట్టి ఇతను బైబిల్ని తప్పు పడుతున్నాడు, క్రీస్తుని తప్పు పడుతున్నాడు, క్రీస్తుని మీద అతను అక్కసును వెలబుచ్చుకుంటున్నాడు. నిజంగా ఒకవేళ క్రీస్తును పొగడాలని అనుకుంటే మరి ఖురాన్ బట్టి పొగడొచ్చు కదండి, ఖురాన్ బట్టి పొగడొచ్చు కదా. క్రీస్తును పొగడాలని కూడా అతని ఉద్దేశం కాదండి, క్రీస్తును అవమానపరచాలి. అతను పొగుడుతున్నవి రెండు మాటలు చూపించాడండి ఖురాన్లో నుండి, కానీ తిట్టినవి ఎన్ని చూపించాడు తెలుసండి, కోకోలలాగా చూపించాడండి, ఎక్కువ చూపించాడు. అసలు గంటన్నర ప్రసంగం తిట్టడమే, అసలు పొగడాలనుకున్న వాడిని కూడా అలా తిట్టరండి. అంటే అతని ఉద్దేశం మనం ఆలోచిస్తే తిట్టడమే, యేసుక్రీస్తుని తిట్టాలి, అవమానపరచాలి, బైబిల్ని అవమానపరచాలి, క్రైస్తవుల్ని హేళన చేయాలి, క్రైస్తవ్యాన్ని హేళన చేయాలి. ఒకనాటి గొలియాతు కూడా అలాగే హేళన చేశాడండి ఇశ్రాయేలును. తనకు బలం ఉందనుకున్నాడు, కండబలం ఉందనుకున్నాడు, అంగబలం ఉందనుకున్నాడు, చెలరేగిపోయాడు, సవాలు చేశాడు. ఇశ్రాయేలులో ఉన్న సైన్యం అతను చూసి అదిరిపోయేవారండి. ఆ టైంలో ఒకడు దావీదు బాలుడని బైబిల్లో రాయబడి ఉంటుందండి, కానీ కండబలం ఉన్న వాడిని చూసి, అంగబలం ఉన్న వాడిని చూసి అతను భయపడకుండా, సున్నతి లేని వీడు దేవుని పిల్లల్ని తృణీకరించడం ఏంటని అతనికి ఎదురు నిలిచాడు. అలా నిలవాలి, అలా నిలవాలంటే ఏం చేయాలో ఈ మాటల్లో మనకు కనిపిస్తుంది. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి, మీలో ఉన్న నిరీక్షణ గూర్చి. మన నిరీక్షణ ఏంటండి, మన నిరీక్షణ బైబిల్ ప్రకారమైంది. మనం బైబిల్ నమ్మి ఆ బైబిల్ చెప్పిన వాటి ప్రకారంగానే మనం నిరీక్షణ కలుగున్నాం, విశ్వాసం కలుగున్నాం. ఆ బైబిల్ నమ్ముతున్న మీ నమ్మకాన్ని గురించి, బైబిల్ ప్రకారంగా మీరు కలిగిన నమ్మకాన్ని గురించి, మిమ్మును హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతో, భయముతోను, సత్య సంబంధమైన మనసుతో, భయంతో, దేవుని గురించిన భయంతో సమాధానం చెప్పవలసిన బాధ్యత మీకుందనే భయంతో. ఒకవేళ చెప్పకపోతే నువ్వు దేవుని దృష్టిలో దోషమైపోతావు, దేవుని దృష్టిలో ఒక పనికిరాని వాడు అయిపోతావు. ఎందుకంటే అజ్ఞానంగా మాట్లాడే మూర్ఖులు నోరు మూయుట దేవుని చిత్తం, దేవునికి ఇష్టమైందేంటో దేవుడు చెప్పేశాడండి. గొర్రెలు ఇష్టం కాదండి, నీ చప్పట్లు ఇష్టం కాదు, నీ పాటలు ఇష్టం కాదు, నీ డాన్సులు ఇష్టం కాదు, ఆయనకి ఏటి ఇష్టమో తెలుసండి. ఆయనను గూర్చి, ఆయన జ్ఞానాన్ని గూర్చి అజ్ఞానంగా మాట్లాడేవాడు ఎవడైనా ఉంటే వాడి నోరు మూయుట దేవుని చిత్తం. ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనకు దేవుడంటే భయం ఉండి ఈ పని మనం చేయాలి. ఏదో చెప్తున్నాడు చూడండి, నిర్మలమైన మనస్సాక్షి కలవారై మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మును హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ, ఎల్లప్పుడూ సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి అన్నాడండి. అంటే ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండమన్నట్టు, ఎల్లప్పుడూ సిద్ధంగా ఏంటంటే కనీసం అప్పుడప్పుడైనా సిద్ధంగా ఉండం మనం. అంటే ఎల్లప్పుడూ మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతారు, ప్రశ్నలు అడిగేవారు రాబోతారాలో రాబోతారు, దాని గురించి మీరేం చేయాలి, సిద్ధపడాలి.
ఎల్లప్పుడూ సిద్ధపడాలి. అంటే ఎల్లప్పుడూ చర్చిస్లో జరిగే బోధ ఏం జరగాలనుకుంటున్నారు? ఇదిగో మనలో ఉన్న నిరీక్షను గురించి ఎవరైనా ఏదైనా ప్రశ్న అడిగితే దానికి సమాధానం చెప్పాలని దేవుడు సిద్ధపడి ఉండమన్నాడని ఈ మాటను బట్టి మనం వాళ్ళని సిద్ధపరచాలి బోధకులుగా. ఆ పని బోధకులు చేయట్లేదు. విశ్వాసులు కూడా ఈ విధమైన వాక్యం బోధన చేస్తేనండి నమ్మే పరిస్థితుల్లో లేరు. దానికి నిదర్శనం ఇది ఈనాటి సభే. ఎందుకు మరి ఈ కాకినాడ పట్టణంలో క్రైస్తవులకు కొదువు అండి? క్రైస్తవులకు కొదువు లేదు, చాలామంది ఉన్నారు. అదే మీరు ఉజ్జీవనో మరో జీవమనో ఆ జీవమనో కచ్చీపులు పట్టుకుని ఊపడమో మీకు ఏదో అభిషేకం చేస్తామని మీ మీద స్ప్రే చేయడం ఇలాంటివి చేశారనుకోండి, ఓ నిండిపోతారండి. ఇదో ఎల్లప్పుడూ సిద్ధపడి ఉండమన్నాడు కదా. ఇలా సిద్ధపరిచే సభలకైతే కొద్దిమందేనండి వస్తారు. ఎందుకంటే జనులట హితబోధకు సహింపరట, దానికి చెవినివ్వరట. ఆరోగ్యకరమైన బోధకు చెవినీక, తమ దురాశలకు అనుకూలమైన బోధకులను పోగు చేసుకుంటారు వాళ్ళు. కాబట్టేనండి ఇలాంటి పరిస్థితి ఈనాటి క్రైస్తవ్యంలో దాపురించింది. కాబట్టే మరి ఇలాంటి వాళ్ళు క్రైస్తవ్యాన్ని హేళన చేస్తున్నారు. కాబట్టి ఇక్కడి నుంచైనా మనం మనసులు మార్చుకోవాలండి. ఇది చాలా భయంకరమైన పరిస్థితి అండి. ఇలా చెబితే ఎవరు వింటారండి? ఇవన్నీ మనకి ఎందుకండి? ఏదో యేసుక్రీస్తు కోసం మాట్లాడుకుంటే సరిపోద్ది కదండి. ఇదండి మన బాణి. ఎయిడ్స్ అనేది చాలా ప్రమాదకరమైందండి. దానికి మందు లేదు, దాన్ని నయం చేయలేరు. కాబట్టి నివారణకు ఒకటే మార్గం ఏంటంటే అది రాకుండా జాగ్రత్త పడాలి. అది రాకుండా జాగ్రత్త పడాలంటే దాని గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలి, విస్తృతంగా ప్రజల్లోకి దాని గురించి తీసుకువెళ్ళాలి. వాళ్ళు వాళ్ళు కాపాడుకోవడానికి చర్చించాలి. నిశ్శబ్దాన్ని వేయండి, చర్చించండి అని ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో తెలుసండి. వేలకు వేల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాయి. అంతకంటే భయంకరమైన పరిస్థితి ఆత్మలు రక్షించే వాక్యాన్ని కలంకపరుస్తున్నారండి. మరి దీని గురించి నిశ్శబ్దంగా ఉండిపోదామా? ఉండిపోవడం న్యాయం అంటారా? చెప్పండి, ఉండకూడదండి. ఉంటే భవిష్యత్తు తరాలు ఏమైపోతాయో మీరు ఆలోచించండి. కొంతమందిని వీళ్ళు మార్చేస్తున్నారండి, కొంతమంది మనసును వీళ్ళు చెరిచేస్తున్నారండి. కారణం ఆ తప్పు బోధకులుగా మనపైన ఉందని మర్చిపోకూడదు. నేను సమాధానం చెప్పాలనుకుంటున్నాను. వీళ్ళని విడిచిపెట్టనండి. ఇక నుంచి వీళ్ళని వెంటాడి వేటాడి ప్రజల ముందు వీళ్ళ అజ్ఞానాన్ని బయట పెడతాను. దీనికి కంకణం కట్టుకున్నానండి. వీళ్ళు నిద్రపోనివ్వను. ఇక నుంచి వీళ్ళకి ఇలాంటి సభలు పెట్టి సభల్లో సమాధానం చెప్పి ఇవన్నీ వీడియోస్ నెట్లో అప్లోడ్ చేసి వాళ్ళు వెన్నులో వణుకు పుట్టిస్తాను. చుదరుగానే ఈ 3 రోజులు ఏటండి మాటల వరకే అని అనుకుంటున్నారేమో. ఎంత జ్ఞానం ఉందో, బైబిల్ జ్ఞానం ఎలాంటిదో, అసలు బైబిల్ని తప్పు పడుతున్న వాడికే బుర్ర తిరిగిపోయే జ్ఞానం బైబిల్లో ఉందని నిరూపిస్తాను. అసలు వీణ్ణి వాడి వాదనతోటే, వాడు యేసుక్రీస్తు పరిశుద్ధుడు బైబిల్ ప్రకారమా ఖురాన్ ప్రకారమా అనే వీడి వాదనతోటే వీడిని మట్టి కరిపించేస్తాను. వీడు అనర్గళంగా మాట్లాడుతుండండి, అనేక తప్పులు మాట్లాడేస్తున్నాడు. వాళ్ళు అప్లోడ్ చేసిన వాటిని అందులో తప్పుందా లేకపోతే రైట్ మాట్లాడేనా అనేది ఆలోచించకుండా పెట్టేసుకుంటున్నారండి. చప్పట్లు కొట్టారు కదా అని పెట్టేస్తున్నారండి. వీళ్ళు వినేవాళ్ళు ఏం చేస్తున్నారంటే అతను అనర్గళంగా మాట్లాడాడు కాబట్టి ఇక వీళ్ళు చప్పట్లు కొట్టేస్తున్నారండి. లేదా ఆ చప్పట్లని ఎడిటింగ్ చేసి పెట్టి మరలా పెట్టేస్తున్నారు వీళ్ళు. కాబట్టి యేసుక్రీస్తులో పాపం ఉందని ఎవడూ స్థాపించలేడండి. ఆనాడే స్థాపించలేకపోయారు. వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని యేసుక్రీస్తు ముందుకు తీసుకొచ్చి నిలబెట్టారండి ఆనాటి శాస్త్రులు పరిసయ్యులు. మరి బోధ కూడా వ్యభిచారమందు పట్టబడితే రాళ్లతో కొట్టి చంపాలని మన ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉంది. మరి ఈవిడ వ్యభిచారం అంది పట్టబడింది, ఈవిడ ఏం చేయమంటావు అని ఆయన దగ్గరికి తీసుకొచ్చి నిలబెట్టారండి. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడో తెలుసండి?
మీలో పాపము లేనివాడు ఆమె మీద మొదటి రాయి వేయమన్నాడండి. అంటే మీలో పాపం లేనివాడు ఆవిడ మీద మొదటి రాయి వేయమంటే ఎవడు రాయి వేయలేదండి, వెళ్ళిపోయారు. కారణం వాళ్ళలో పాపం ఉంది. అంటే ప్రపంచంలో పాపం లేనివాడు లేడు. ఆ మాట అన్న యేసుక్రీస్తు మరో మాట అన్నాడండి, మనకు తెలుసు అదే, మీలో పాపం లేనివాడు ఎవడో రమ్మన్నాడు ముందు రాయి వేయడానికి, ఎవడో రాలేదండి. మరలా ఆయన ఒక సవాల్ చేశాడు, ఏమని తెలుసండి, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును, నా యందు పాపం ఉందని మీలో ఎవడు స్థాపించును అని అన్నాడు. అంటే ఎవడు రాలేదు, రాలేడు. ఎందుకంటే ఆయన ముందు తోక జాడించడానికి ఎవడో సరిపోడండి. ఆనాటి శాస్త్రులు పరిసయ్యులు కట్టగట్టుకుని వచ్చిన ఆయన ఎన్నోసార్లు వాళ్ళని నోరు ముయించి వెనక్కి పంపించాడు. అప్పుడు ఆయన ఏమంటున్నాడు తెలుసండి, ఎందుకంటే ఎవడో స్థాపించలేడు. ఇప్పుడంటే ఆయన లేడు, ఆయన మాటలు బైబిల్ రూపంలో మన ముందు ఉన్నాయి, వాటికి వాయిస్ ఇవ్వాల్సిన మనం వాయిస్ ఇవ్వడం లేదు. మనం వాయిస్ ఇవ్వాల్సిన మనం వాయిస్ ఇవ్వడం లేదు. అందులో తప్పులు లేవండి. అసలు తప్పు ఎవరిదంటే మందే. దాన్ని చదవడం రాక, దాన్ని అర్థం చేసుకోలేక, ఎలా సమాధానం చెప్పాలో తెలియక, దద్దమ్మల్లా మనం ఉండడం బట్టి, వాటి గురించి మనం బోధలు చేసుకోకబట్టి, కష్టమైన సంగతులు మనం ఆలోచించకపోబట్టి, ఇదిగో ఎక్కడైతే క్రైస్తవులకు సమాధానం తెలియదని వీడు అనుకున్నాడు, క్రైస్తవుల్లో గందరగోళం ఉందో. ఎందుకంటే మన వాళ్ళు విచ్చల విడిగా బుక్స్ రాసేస్తారండి, ఒక్కొక్కడు ఒక్కొక్క విషయం గురించి ఒక్కొక్కరు రాసిస్తాడు. వీళ్ళు ఏది వీళ్ళు సొంత జ్ఞానం కాదండి, మన వాళ్ళు రాసిన దాంట్లోంచి వీళ్ళు పట్టుకుని బైబిల్ వక్రీకరించుతున్నారు. ఎందుకంటే ఒకడొకలా చెప్తాడు, మరొకలా చెప్తాడు. అంటే మన క్రైస్తవులో గందరగోళం ఉంది. 3000 రకాల శాఖోపశాఖలుగా ఈనాటి క్రైస్తవ్యం విభజింపబడ్డదండి. విభజించుకుని పోయారు. నాది రైట్ అయితే నాది రైటు, నాది రైట్ అయితే నాది రైట్ అనుకుంటున్నారు. చూడండి, పిల్లి పిల్లి రొట్టు పంచుకుంటున్నాడండి, మధ్యలో ఏం చేసిందో తెలుసండి, కోతి వచ్చి ఏం చేసిందట, పట్టుకెళ్ళిపోయిందంట. అలాగా మనం ఇలా రాసుకోవడం బట్టి వాడు ఏం చేస్తున్నాడంటే అదంతా బాగా చదివి అబ్బో వీళ్ళు బాగా ఈ లొసుగులన్నీ మనమే కదండి, మనమే లొసుగులు ఉంటున్నాయని ఒప్పుకున్నట్టుగా ఉంది. మనమే వాడి తప్పు వీడి తప్పు అని రాసుకుంటున్నాం. అసలు ఏది రైటో ఎవరికి తెలియని విధంగా ఉంది. కాబట్టి వాడు ఏది తప్పు అంటున్నాడు, వీడి దాన్ని వాడు ఎలా తప్పు అంటున్నాడు, వీడేం చెప్పాడు వీడేం చెప్పాడు, ఇదంతా తీసుకుని వీళ్ళు ఏం చేస్తున్నాడంటే అసలు బైబిలే తప్పు, బైబిల్లో వాస్తవాలు లేవు, ఒక చోట ఒకలా చెప్తుంది మరొక చోట మరొకలా చెప్తుంది అంటున్నారు. తప్పు మనదేనండి, మనలోనే తప్పు ఉంది. కాబట్టి మనం తేల్చుకోవాలి. మన మీద ఒక బాధ్యత ఉంది. ఒక క్రైస్తవుడు అయ్యావా, నీ మీద ఒక బాధ్యత ఉంది. ఇన్ని డినామినేషన్స్లో ఏది రైట్, అన్నీ రైట్ అనుకోక, ఏది రైట్ అని ఆలోచించాలి. బైబిల్ రైట్, కానీ ఎవడు తప్పు చెప్తున్నాడు, ఎవడు వాస్తవం చెప్తున్నాడు, ఏది వాస్తవం అని తెలుసుకుంటేనే నువ్వు ఈ సమాజంలో దేవుడి కోసం బ్రతకగలవు, దేవుడి కోసం నిలబడగలవు. లేదా ఇదిగో నాలుగు గోళ్ల మధ్యన ఏదో భజన చేసుకుంటూ నాకేం వచ్చిందిలే నాకేం పోయిందిలే అని చర్చికి రావడం వెళ్ళిపోవడం అందరికిలాగా ఉంటావు. ఆ అందరికిలా ఉంటే నువ్వు దేవుడికి అక్కర్లేదండి. ఆయన అవమానపరుస్తున్న వారిని వాళ్ళ నోళ్ళు ముయించి ఆయన మహిమపరిచేవారే ఆయనకు కావాలి. ఆనాటి యేసుక్రీస్తు ఏమంటున్నాడు చూడండి, నా యందు పాపం ఉందని మీలో ఎవడు స్థాపించును అని అన్నప్పుడు ఎవడో లేడన్నమాట అండి, ఎవడో రాడండి ఆయన ముందుకు. ఆయన ముందుకు ఎవడొస్తాడండి? ఆయన మాటలు బైబిల్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ మాటలు మనకు తెలిస్తే మన ముందుకు ఎవడైనా వస్తాడా? ఎవడో రాలేడు. మనకి తెలియదనే ధైర్యంతో, మనకి దీని మీద పట్టు లేదన్న ధైర్యంతో వాళ్ళు వస్తున్నారా అన్నాడు, రాలేదు. అందుకని యేసుక్రీస్తు ఏమన్నాడు చూడండి, మీరు స్థాపించలేరు కదా, స్థాపించలేరు కదా, అయితే నేను చెబుతున్నవేంటి సత్యాలు. మరి సత్యం చెబితే స్థాపించడానికి రానప్పుడు, నేను సత్యం చెబుతున్నప్పుడు మీరు ఎందుకు నమ్మరు అని అడిగాడు. ఇప్పుడు ఈనాడు ఈ సభ స్థాపిస్తున్నాడు, దానికి నేను సమాధానాలు చెప్తాను. చెప్పినప్పుడు ఆ సమాధానాలు
తెలుసుకుని అతను ఏం చేయాలో తెలుసు అండి, అది సత్యం, మరి సత్యం నిరూపింపబడుతుంది కదా, బైబిల్లో నుంచే కదా నిరూపిస్తాం. అప్పుడు అతను నమ్మాలి, నిజంగా నిజమైన సత్య పరిశోధకుడు అయితే నమ్మరండి. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసండి, క్రైస్తవ్యాన్ని లేకుండా చేయాలి. ఆ క్లిప్పింగ్స్ చూస్తేనండి, ఒక క్రీస్తు సిలువ వేయబడ్డా అనే డిబేట్ జరిగింది, అది చూశాను. చూస్తే అతను వాదనంతా, వ్యర్సనంతా ఏంటంటే, యేసుక్రీస్తు సిలువుపై చనిపోలేదని అతను వాదించాడు. షఫి చనిపోయాడని వేరే పాస్టర్ వాదించాడు. అతను ఏమంటున్నాడంటే, ఈ క్రైస్తవ తరపున నిలబడ్డ పాస్టర్ ఏమంటున్నాడంటే, సరే అలా అయితే మీ ఖురాన్లో ఆయన సిలువేయలేదు అంటున్నారు, మీ ఖురాన్లో అసలు సిలువుపై ఎక్కించలేదని అంటున్నారు, మరి మీరు సిలువేయబడ్డాడు కానీ సిలువుపై చనిపోలేదంటున్నారు, మరి ఇది ఎలా సాధ్యం? ఆయన సమాధిలో బ్రతుకుండగానే పెట్టారు, తప్పించుకున్నాడు ఆయన అని మీరు అంటున్నారు, అసలు మరి సమాధిలో పెట్టకూడదు కదా అని అంటే, ఈయనేమంటాడు మరో రిఫరెన్స్ ఎత్తేసి, ఇదిగో సిలువు మీద వేశారని ఉంది బైబిల్లో, మా బ్రాను మీద అని ఉంది, అంటే బైబిల్లో అంత కన్ఫ్యూజన్ ఉంది, వాస్తవానికి ఇది అంత గందరగోళం అంటున్నాడు. మరి అలాంటప్పుడు ఏది తప్పు మాట్లాడాలి, ఏది తప్పు మాట్లాడాలి? అంతే తప్ప సిలువుపై మరలించలేదని ముందు మాట్లాడి తర్వాత ఇది మాట్లాడితే అసలు సిలువే ఎక్కించలేదని మరి ఈ కురా తరపున మాట్లాడితే ఏంటండి ఇది? ఒక నియమం, ఒక నిబద్ధత లేదండి. నేను చెప్తున్నానండి, నేనే పోటీకి వెళ్తాను. ఒక నియమం, నిబద్ధత ఉండాలి. బైబిల్ తప్పంటావా? తప్పను. ఏ విషయంలో తప్పంటావు? ఆ విషయంలో నీకు క్లారిటీ ఉండాలి, క్లారిటీకి రావాలి. నేను ఇది ఉందనుకోండి, ఇప్పుడు మాట్లాడి ఈ 3 రోజులు మాట్లాడేది నెట్లో అప్లోడ్ చేస్తాను, సమాధానం చెప్తాడు కదా, చెప్పమనండి. వాళ్ళు ఏం చేశారనుకుంటారు, పోటీ జరుగుతుంది, మళ్ళీ అందులో ముక్కలు కట్ చేసి మొక్కలు కట్ చేసి, వాడు ఇలా మాట్లాడాడు, వీడు ఇలా మాట్లాడాడు, ఇదిగో నేను చెప్పింది ఇది, ఆ పాస్టర్ సమాధానం చెప్పలేకపోయాడు అని మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే నెట్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు. ఈ యొక్క ప్రజల్ని గందరగోళం పెడుతున్నారు. అది ఎందుకండి? ఫస్ట్ అది జరగాలి. ఫస్ట్ అది జరిగిన తర్వాత ఇగో నేను మాట్లాడింది పెడతానే, దీనికి సమాధానం పెట్టమనండి, పెట్టమనండి. పెడితే ఇప్పుడు నేను తప్పు మాట్లాడాను, రైట్ మాట్లాడాను, అతను ఏం సమాధానం చెప్పాడు తెలిసిపోద్ది కదా. తర్వాత ఎక్కడైతే బ్లాక్ అయిపోద్దో, ఏ విషయంలో అయితే ఇద్దరికి రాజీ కుదరదో, ఆ విషయం పెట్టుకుంటే ఈజీగా ఓడించవచ్చండి. ఎందుకంటే ఒకవేళ వెళ్ళేటప్పటికి మరొక వేళ మాట్లాడుతున్నాడు, ఒక విషయం మీద వాళ్ళు నిలబట్టలేదండి. ఈ సభలకి ఎక్కువ శాతం వెళ్ళేది ఎవరు అనుకుంటున్నారు? క్రైస్తవులే. అది తప్పే. యేసుక్రీస్తు పరిశుద్ధుడు ఖురాన్ ప్రకారమా బైబిల్ ప్రకారమా అని ఈ సీడీలో ప్రారంభంలో అతను మాట్లాడిన మాట్లాడేటంటే, క్రైస్తవులు యేసుక్రీస్తుపై ఎంత అసభ్యకరమైన సినిమాలు తీసినా లొట్టలు వేసుకుని చూస్తున్నారు. అదే ఇస్లాం వాళ్ళైతే ఆ వాళ్ళ దేశాల్లో, ముస్లిం దేశాల్లో ఆ సినిమాలను బ్యాన్ చేసేసారు అని అన్నాడు. వాళ్ళు ఎలా బ్యాన్ చేస్తుంటారు అని మనం ఆలోచిస్తే హింసతోటండి. మరి మనం హింస చేయం కాదు అండి, మనం సమాధానం చెబుతాం. ఓకే, వీళ్ళు చూశారు, మన వాళ్ళు ఎందుకు చూస్తుంటారు? అసలు ఏం చేశాడు, ఎలా తీశారు, వీళ్ళు ఎలాంటి ఘోరాలు చేస్తున్నారు తెలుసుకుని వాళ్ళకి బుద్ధి చెప్పాలని చూస్తుంటారు. కానీ అలా వెళ్ళడం మంచిది కాదండి. ఇప్పుడు నిన్నాను సఫీ మాట్లాడే మీటింగ్కి వెళ్ళి విన్నాను అనుకుంటారా? లేదు, నెట్లో అప్లోడ్ చేస్తే అది తీసుకుని మీకు సమాధానం చెప్తున్నాను. అలా చేయండి, అలా అన్నాడండి. అక్కడ ఉన్న క్రైస్తవులు ఏం చేయాలి తెలుసండి? క్రీస్తును బైబిల్ పట్టుకుని అంత అవమాన పరిచేస్తుంటే వీళ్ళకి బుర్రలేదండి. క్రీస్తును బైబిల్ పట్టుకుని బైబిల్లోంచి అంత అవమాన పరిచేస్తుంటే, తిట్టేస్తుంటుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ లేచి వెళ్ళిపోవాలి నిజంగా అలా అన్నప్పుడు, అతను వెర్షన్ ఇలా మాట్లాడినప్పుడు. కానీ వీళ్ళు అలాగే చూస్తున్నారు. నిజంగానండి, ఎంత అమాయకులుగా ఉన్నారండి క్రైస్తవులు. వీళ్ళు ఏంటనుకుంటున్నారు? వక్ర బుద్ధి. మీరు ఒకలా వస్తే మరొకలా వస్తారు. ఒప్పుకోరండి, ఏది ఒప్పుకోరు. ఒక సమాధానం చెప్పారనుకోండి మరొకటి అంటారు. ఈనాటి సమాజాన్ని అతలాకుతలం చేస్తున్నది ఉగ్రవాదం అండి. ఉగ్రవాదంతో సమాజం విచ్ఛిన్నమైపోతుంది, భయపడుతుంది. ఎంతోమంది ఈ మారణ హోమానికి బలైపోతున్నారు. ముఖ్యంగా ఈ ఉగ్రవాదం చేస్తున్నది ఏమిటంటే ఇస్లాం తీవ్రవాదులండి. వీళ్ళు ఇలా తీవ్రవాదం చేయడానికి ముఖ్య కారణం వాళ్ళ గ్రంథంలో వ్రాయబడిన జిహాద్. జిహాద్ అంటే ఎవరైతే మరి వాళ్ళ గ్రంథానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నా వాళ్ళని చంపొచ్చని వాళ్ళ గ్రంథంలో రాయబడింది కాబట్టి దాన్ని ఆసరాగా తీసుకుని మరి ఉగ్రవాదులు పుచ్చిరిల్లిపోతున్నారండి. అనేక మందిని పట్టణ పెట్టుకుంటున్నారు.
ఇది జిహాద్. ఇది అందరికీ తెలిసిన నిజం. ఇలా ఈ జిహాద్ చేస్తున్న వాళ్ళు ఇంకే జిహాద్ చేస్తున్నారో క్రితం దినాల్లో మీడియాలో చూపించారు, అది మీకు చూపించి నేను ముందుకు వెళ్తాను. జిహాద్ని వ్యవస్థీకృతం చేసి మత మార్పులకు పాల్పడుతున్నారనే ఆరోపణలో వాస్తవం ఉందా? ఇదే విషయంపై చర్చించేందుకు మన స్టూడియోకి వచ్చారు రాష్ట్ర సేవికా సమితి జాయింట్ సెక్రటరీ సుష్మా ముదిగొండ గారు, అలాగే షహీల్ ఆర్గనైజేషన్ నుంచి అనురాధ గారు కూడా చర్చలో పాల్గొంటున్నారు. సుష్మా గారు, అనురాధ గారు, సంఘర్షణకి మీకు స్వాగతం. సుష్మా గారు, అసలు లవ్ జిహాద్ అంటే ఏంటి? జిహాద్ అంటే యాక్చువల్గా మత యుద్ధం. భౌతికంగా మిసైల్స్ వేసుకొని బాంబులు వేసుకొని ఇట్లా జరుగుతున్న యుద్ధాలు కొన్ని అయితే, దీనికి సంబంధం లేకుండా సంస్కృతి మీద దాడి చేసి ఆ సంస్కృతిని నాశనం చేస్తే అంతర్గతమైన యుద్ధాలు లోపల వచ్చేసేసి ఆ దేశం నాశనం అవుతుంది. దీనికోసం అని చెప్పి జిహాదీ ప్రక్రియ ప్రపంచవ్యాప్తంగా, ఇది కేవలం భారతదేశంలో ఉన్న సమస్య కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య. ప్రేమ పేరుతో అమ్మాయిలని కానీ అబ్బాయిలని కానీ, ఇది కేవలం అమ్మాయిలది శాతం ఎక్కువగా ఉంది, కానీ ఇందులో మహిళలు కూడా ఉన్నారు కొంతమంది. వాళ్ళు అబ్బాయిలను కూడా ప్రేమ పేరుతో ఉండి కన్వర్ట్ అయితేనే మేము వివాహం చేసుకుంటాము, ఇలాగా ముస్లింల సంఖ్య పెంచి అంతర్గతమైన యుద్ధాలు పెంచడం కోసమని చెప్పి, కలహాలు పెంచడం కోసమని ఒక ప్రయత్నం జరుగుతుంది. దీనికోసమని విదేశాల నుండి డొనేషన్స్ వస్తున్నాయి సార్, ఫండింగ్ జరుగుతోంది విదేశాల నుండి. దీని మీద ప్రపంచవ్యాప్తంగా ఒక రీసెర్చ్ కూడా దీనికి అంటే ఫోకస్ వచ్చింది, కేవలం భారతదేశంలో కాదు. రీసెంట్గా బీబీసీ దీని మీద ఒక రీసెర్చ్ జరిగింది, అది మనకు మొత్తం అంతా అవైలబుల్గా కూడా ఉంది. వాళ్ళు ఏం చేశారంటేను, బ్రిటన్లోని క్రిస్టియన్స్ తర్వాత సిక్కు మతాల వాళ్ళకి ఈ విషయం పైన ఎందుకు ఇట్లాగా మతపరమైన మార్పులు జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి అనే ఇష్యూని బయటికి తీసుకొచ్చారు. లేదనుకోండి, భారతదేశ సమైక్యతకు సమగ్రతకు కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇది యుద్ధమే, మిసైల్స్ వాడటం లేదు, మనుషుల్ని మానవుని బాంబుల బదులుగా ఆయుధాల కింద ప్రేమ ఆయుధాన్ని ఉపయోగించి వారిని సమస్యని తీసుకొస్తున్నారు. ఇది మనకు మన కాళ్ళ కింద నిప్పు ఉంది ప్రస్తుతానికి, ఈ నిప్పును మనం చూడలేదనుకోండి దేశాన్ని అంటించేస్తుంది. కాబట్టి సమస్యని అయితే మనం స్వీకరించాలి. లవ్ జిహాద్ యానీ ప్యార్ కే నామ్ పర్ లడ్కియోం కో ఆతంక్వాద్ కి రాహ్ పర్ ధకేల్నే కి గెహరీ సాజిష్. సూత్రోం కి మానే తో ఇస్ వక్త్ హిందుస్తాన్ మే తక్రీబన్ 4000 లడ్కియాం తక్ ఇస్ జిహాద్ కి డగర్ పర్ ఆ చుకీ హై, రాస్తే పర్ ఆ చుకీ హై. యే ఖత్రా ఆనే వాలే వక్త్ మే కితనా జ్యాదా బఢ్ సక్తా హై, ఇస్కా అందాజా కేరళ హై కోర్ట్ కే సఖ్త్ శబ్దో సే హి లగాయా జా సక్తా హై. లేకిన్ పులిస్ హై కి కాన్ బంద్ కర్ కుంభకర్ణీ నీంద్ మే సోయీ హుయీ హై, వో యే బాత్ మాన్నే కో భీ తయ్యార్ నహీ హై కి లవ్ జిహాద్ కా ఏక్ ఖతర్నాక్ పహలూ ధర్మ పరివర్తన్ భీ హై. వేసే సవాల్ మజహబ్ కా నహీ హై క్యూంకి ఆతంక్ కా కోయి మజహబ్ నహీ హోతా. ప్రేమ జిహాద్ మోసం, ధర్మం ముసుగులో సాగుతున్న ఈ భయంకరమైన ఆట ఇప్పుడు భారతీయ సమాజాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోందా? అసలు కొన్ని రాజకీయ పార్టీలు సంస్థలు ఆరోపిస్తున్నట్టు మన దేశంలో లవ్ జిహాద్ ఉందా? ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన ఓ షూటర్ చేసిన ప్రకటన ఇప్పుడు ఈ ప్రశ్నలు లేవనెత్తేలా చేసింది. తారా సారాగా ఎలా మారిపోతుంది? తారా చెప్పే మాటల్లో నిజమెంత? తారా సహదేవ్ నేషనల్ లెవెల్ షూటర్, ఈమె చెబుతున్నట్టు తాను నిజంగానే ధర్మం పేరుతో అరాచకాలకు బలయిందా? దేశంలో లవ్ జిహాద్ గా పిలుచుకుంటున్న ఓ భయంకర పరిణామాల్లో భాగంగానే ఏమి వివాహం జరిగిందా? జూలై 7న జరిగిన ఈ పెళ్లి తార జీవితంలో వెలుగులు నింపలేదు, ఎలాంటి మార్పులు తీసుకురాలేదు, పైగా కొత్త కష్టాలను తెచ్చిపెట్టింది. పెళ్లి జరిగిన 2 రోజే తారా సారాగా మారిపోయింది, వెంటనే మతం మారిపోవాలని భర్త ఒత్తిడి తెచ్చాడు. తారా కథ ఇది, వినండి తార ఏం చెబుతోందో. उनका नाम लेकर रंजीत सिंह को आप अपना पति मानती हैं तो बोलिए कबूल है, 3 बार तो आप पत्नी हो जाएंगे. मैंने बोला कि हाँ ठीक है, हाँ मानते हैं हम, कबूल है करके माना. उसी टाइम वो लोग बोलते हैं कि आपका नाम आशे सारा रखा जाता है, तो उस टाइम पे मैंने बोला कि नहीं, सारा मेरा नाम नहीं हो सकता. తారా చెబుతున్న దాని ప్రకారం పెళ్లి జరిగిన నాటి నుంచి మతం మార్చుకోవాలని ఆమెపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. పెళ్లి రోజు రాత్రే తన భర్త అసలు పేరు రంజిత్ సింగ్ కాదు, రకీబుల్ హసన్ అని ఆమెకు తెలిసిపోయింది. పెళ్లి జరిగే సమయంలో రంజిత్ బొట్టు పెట్టుకోవడానికి నిరాకరించినప్పుడే తనకు డౌట్ వచ్చిందని అంటోంది తారా. పెళ్లి జరిగిన తర్వాత రోజు రాత్రే తన నికా జరిగిందని, అప్పుడే తన పేరును తారా నుంచి సారాగా మార్చినట్టు ఆరోపిస్తోంది. వీటితో పాటు
చాలా ఆశ్చర్యకరమైన ఆరోపణలు చేసింది షూటర్ తార. తనను ఇంట్లో బంధించారని, మతం మారడానికి అంగీకరించకపోవడంతో తనను జంతువుల కంటే హీనంగా హింసించారని అంటోంది. రోజుల పాటు తనకు తిండి పెట్టలేదని, ఐరన్ రాడ్లతో హింసించారని, సిగరెట్లతో ఒంటిపై తన భర్తే కాల్చాడని ఆరోపించింది. అతను ఈ ఈవిడ్ని ప్రేమించేటప్పుడు ఏదో సింగ్ పేరుతో పెళ్లి చేసుకున్నాడట. తర్వాత రోజే పెళ్లి చేసుకున్న రెండో రోజే అతని పేరు ఆ సింగ్ కాదని మరో పేరని తెలిసిందట. తర్వాత బలవంతంగా ఇంట్లో బంధించి ఆవిడికి అన్నం ఏమీ పెట్టకుండా ఆవిడ్ని పేరు మార్చారని ఈవిడ చెప్పింది. దీనికే వీళ్ళు చెబుతుంది ఏంటో తెలుసండి, ప్రపంచ న్యూస్ మీడియా అంటుంది ఏంటంటే లవ్ జిహాద్. నిజంగా ఇది జరుగుతుందంటారా? జరుగుతుందండి. ఎందుకు జరగదండి? మనుషుల్ని చంపడానికే తెగించిన వాళ్ళు, మన దేశంలో అరాచకత్వాన్ని సృష్టించడానికి ఇదిగో దొంగ నోట్లని చలమని చేయిస్తున్నారు, దొంగచోటుగా దొంగ నోట్లు పంపిస్తున్నారు, అనేక మందిని బోర్డర్ దాటిస్తున్నారు, దాటించి ఈ దేశంలో అరాచకాలు సృష్టిస్తున్నారు. పార్లమెంటుపై దాడి చేయించారు, అదే ముంబైలో తాజ్ హోటల్పై దాడి చేయించారు. ఇలాంటి వాళ్ళు ప్రాణాలు తీసుకుని, ప్రాణాలు తీయడానికే తెగించిన వాళ్ళు, డబ్బులు తీసుకుని ప్రేమ పేరుతో అమ్మాయిలను వంచి మరి ముస్లింలుగా మార్చడానికి వీళ్ళు ప్రయత్నం చేయరంటారా? అలా చేయించుకోరంటారా? ప్రలోభ పెట్టి కొంతమందిని చేయిస్తారండి. ఇది నమ్మాలి, ఇది వాస్తవం. అయితే ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్న ఈ బోధలు, ఈ ప్రసంగాలు చూస్తేనండి ఇది వాస్తవం కాదండి. వాళ్ళు వాస్తవ పరిశోధనలు కాదండి. మనం అనుకుంటాం ఏదో ప్రేమ అనుకుంటాం, అది ముసల కన్నీరు. మన బైబిల్ కావాలి, వాళ్ళు ఏదో మనకు బైబిల్ చెప్తున్నారు అని అనుకుంటారేమో మీరు, పొరపాటు. మీరు ఎప్పుడు వాళ్ళు సీడీలు ఇచ్చినా, ఇలా సభలు పెట్టి చెప్పినా వెళ్ళకండి. సీడీలు ఇస్తే తీసుకోండి, మీ పాస్టర్కి ఇవ్వండి, సమాధానం చెప్పమని అడగండి. మీరు అక్కడతో డెసిషన్ తీసుకోకండి. ఒకవేళ మీ పాస్టర్ చెప్పలేదా, మరి ఎవరైనా సమాధానం చెప్పగలరా? మేము వెతకండి. అది తప్ప మీరు కన్ఫ్యూజ్ అయిపోయి, కంగారు పడిపోయి, నిజమే బైబిల్లో ఉన్నవన్నీ తప్పులే అని అనుకున్నారా, మరి నరకానికి వెళ్ళిపోతారు. వీళ్ళు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు? క్రైస్తవ్యాన్ని జిహాద్ చేయాలనుకుంటున్నారు. జిహాద్ అంటేనండి ఇక న్యాయం అన్యాయం ఏమి విచక్షణ లేదండి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు ఏ విచక్షణ లేదండి. ఎక్కువ మంది ఉన్నారా, అక్కడే వెళ్ళి బాంబేలు చేసుకుంటాడు. జరుగుతుంది అదే కదండి. అసలు విచక్షణ రహితంగా చర్చిలకు వెళ్ళి బాంబులు పేల్చేసుకుంటున్నారు. వాళ్ళు వాళ్ళే చంపేసుకుంటున్నారు. వాళ్ళు రెండు తెగలు ఉన్నాయండి, సున్నీలు షియాలని. వాళ్ళు వాళ్ళకే వాళ్ళకి పడదు. ఇలాంటి ఈ జిహాద్ అనేది జరుగుతుంది. అలాగే లవ్ జిహాద్, అలాగే క్రైస్తవ్యం జిహాద్ పేరట లేకుండా చేయాలన్నదే వీళ్ళ ఆలోచన. దీనికి మరి క్రైస్తవ వ్యతిరేక ఇదిగో ఈ ఉగ్రవాదుల అండదండలు ఉన్నాయండి. డబ్బులు ఇస్తున్నారు వీళ్ళకి, అందుకనే వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళు మాట్లాడే మాటలు అలాగే ఉంటాయి. ఒకడు ఒకలా మాట్లాడతాడు, మరొకడు మరొకలా మాట్లాడతాడు, ఒకప్పుడు ఒకలా మాట్లాడతాడు, మరొకప్పుడు మరొకలా మాట్లాడతాడు. కావాలంటే మీరు ఈ వీడియో క్లిప్పింగ్స్ చూడండి. అసలు ఎవరున్నారండి నీతిమంతులు? ఎక్కడ ఉంటుంది బైబిల్? ఎవరు లేరు. ఒకవేళ ఎవరైనా ఉన్నారు అంటే ప్రభు యేసుక్రీస్తు గురించి చెప్పుకోవాలి. ఆ తర్వాత ఎంతమంది ఉన్నా ఈయన స్థాయి గలవారా? ఇంపాసిబుల్. మనం ఎవరు దాన్ని ఒప్పుకోము కూడా. అటువంటి ఆ తర్వాత ఎంతమంది ఉన్నా ఈయన స్థాయి గలవారా? ఇంపాసిబుల్. మనం ఎవరు దాన్ని ఒప్పుకోము కూడా. అటువంటి ఎవరు లేరు. బైబిల్ ప్రకారంగా యేసుక్రీస్తు నీతిమంతుడని ఇతను చెప్తున్నాడు. యేసుక్రీస్తు కూడా అందరిలాంటి వాడని ఆయన చెప్తాడు. మరలా అక్కడ అవన్నీ చూపిస్తాను. చూపించే ముందు ఈయన ఎలా మాట్లాడాడు, షఫీ మరి ఎలా జిహాద్ చేస్తున్నాడు క్రైస్తవ్యాన్ని, బైబిల్ని ఎలా జిహాద్ చేస్తున్నాడు. జిహాద్ అంటే విచక్షణ కోల్పోయి, వాడు చచ్చిపోయినా 100 మందిని చంపాలి, ప్రేమ పేరట వంచి ఇస్లాంగా మార్చాలి. బాధలు వాళ్ళ ఇబ్బందుల్ని చూసుకోరండి, ఒక పశువుగానే చూస్తారనమాట. అంతే కదండి. ఇప్పుడు ఇంత క్రూరంగా చేసేవాళ్ళు మరి బైబిల్ విషయంలో ఇలా ప్రవర్తించారంటే ప్రవర్తిస్తారు. అది అర్థం చేసుకోవాలి. మీరు తెలుసుకోవాలి తప్ప మన బైబిల్లో ఏదో తప్పులు ఉండిపోయాయి, ఏదో ఇలా మాట్లాడేస్తున్నారు, మన వాళ్ళు ఎవరో సమాధానం చెప్తలేదు, వాడే గొప్పగా మాట్లాడుతున్నాడు అనుకుంటారు. వాడిదంతా అబద్ధాలండి, పచ్చి అబద్ధాలు. అబద్ధాలు చూపిస్తాం చూడండి. 34వ అధ్యాయం 4వ వాక్యంలో కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 6వ వాక్యంలో కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 7వ వాక్యం 34:6 అతను చెప్పాడా?
అతను మాట్లాడేటప్పుడు 34:6 చెప్పాడండి. క్రైస్తవ పాస్టర్ మాట్లాడినప్పుడు 34:6 చెప్పాడు, దాని ప్రకారంగా అతను వక్రీకరించాడని చెబితే నేను మాట్లాడలేదన్నాడు. ఇది వాళ్ళు పెట్టుకునేవి ఇవన్నీ. 4వ వాక్యంలో కీర్తన గ్రంథం 34వ అధ్యాయము, 6వ వాక్యంలో కీర్తన గ్రంథం 34వ అధ్యాయము, 7వ వాక్యం ఇది అక్కడతో ఇది అయిపోయిందండి. ఇప్పుడు ఏమన్నారంటే 34:6 అతనే చెప్పాడు కదండి, ఇప్పుడు ఆ తర్వాత చెప్పుకుంటూ వారన్నారు. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 6వ వాక్యంలో నీతిమంతుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, ఆయన శ్రమలన్నిటి నుంచి కాపాడును అన్నారు. అది నేను కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 6వ వాక్యంలో ఉందని చెప్పారు. ఆ రిఫరెన్స్ నేను వాడలేదు. ఆ రిఫరెన్స్ వాడలేదు అంటున్నాడు అతను. కానీ ముందు ఏం చేశాడు తెలుసండి, వాడాడండి, వాడిన క్లిప్పింగ్ వాడి పెట్టిన దాంట్లో తీశాను, వాడలేదన్న క్లిప్పింగ్ కూడా వాడిదే. మీరు కావాలంటే చూడండి, యేసుక్రీస్తు సిలువపై చనిపోయారు అనే క్లిప్ వీడియో ఉంది, వాళ్ళు అప్లోడ్ చేశారు. ఇకపోతే అతను ఎంత తెలివిగా ఈతని జిహాద్ బానిలో ఒక క్రైస్తవ పాస్టర్ని ఓడించినట్టుగా అతను ఎలా కల్పిస్తున్నాడో ఒకసారి చూడండి. నేను జన్మించినప్పుడు, మరణించినప్పుడు, సజీవుడిగా లేపబడినప్పుడు నీ శాంతి నాకు తోడును గాక అన్న విషయం నాకు తెలియచేయలేదు. అలాగే సిలువ వేయబడి ఉన్నాడు, ఖురాన్ ఏం చెప్తా ఉంది, సిలువ వేయబడలేదు, చంపను లేదు. అలాంటప్పుడు ఎలా గాయాలు చేయబడ్డాయి చేతుల్లో పాదాల్లో. అలాగే అన్కాన్షియస్గా వెళ్ళిపోయాడు కాబట్టి ఆయన దించి సమాధిలో పెట్టారు అని చెప్పారు షఫీ గారే. అన్కాన్షియస్లో ఉండిపోయాడు అంటే తీవ్రమైన హింస చేయబడడం ద్వారా అన్కాన్షియస్లో వెళ్ళాడు కాబట్టి ఆయన తీసుకుపోయి సమాధిలో పెట్టారు. మరి ఖురాన్ ఏం చెప్తా, అసలు సిలువే వేయబడలేదని చెప్తా ఉంది. కాబట్టి ఆయన చేతులకు పాదాలకు ఎలా గాయాలయ్యాయి, హౌ హీ బికేమ్ అన్కాన్షియస్. అలాగే ఇంతకుముందు యెషయా గ్రంథంలో నుంచి అసలైన విషయాలు రాగానే అక్కడి నుంచి వారు ఎస్కేప్ అవుతా ఉన్నారు, అసలైన విషయాలను వారు మాట్లాడట్లేదు. నేను చెప్పినటువంటి విషయాలు యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఇంతకుముందు వారు చెప్పారు, అతడు మరణమైనప్పుడు అని రాయబడింది అక్కడ, భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడును. అంటే అందరూ భక్తిహీనులు ఎలాగైతే సమాధిలోనికి వెళ్తారో అలా భక్తిహీనుల లాగానే అతను కూడా సమాధి చేయబడ్డాడు. ఇంకా మనం చూస్తున్నట్లయితే 12వ వచనంలో ఏలైనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను, ఫినిష్డ్, దారపోసెను తన ప్రాణమును మరణము నొందునట్లుగా. యెషయా గ్రంథం స్పష్టంగా చెప్తోంది ఈ విషయాలను మాట్లాడట్లేదు. అసలైన విషయాలని అతను తప్పించుకుంటున్నాడు అని ఇతను చెప్తున్నాడు, వాటికి సమాధానం చెప్పట్లేదండి. ఇప్పుడు పాస్టర్ గారు మాట్లాడిన వాటిని ఎలా వక్రీకరిస్తారు? ఆ తర్వాత మరి ఇంకో విషయాన్ని చూసినట్లయితే వారు ప్రస్తావించారు. మరి వారు చెబుతూ వారి ప్రసంగంలో అన్నారు, షఫీ గారు అనేక లేఖనాలు చెప్పుకుంటూ వచ్చారు, వాటిలో కొన్ని మాత్రమే సత్యాలు, కొన్ని మాత్రమే సరైనవి అన్నారు. కొన్ని మాత్రమే సత్యాలు, కొన్ని మాత్రమే సరైనవి అని అన్నారని పాస్టర్ గారు ఈయన అంటున్నాడు. కానీ ఆయన అలా అనలేదండి, ఈయన పెట్టాడు. ఏమన్నాడో చూద్దాం. ముందు చాలా రెఫరెన్స్లు వారు బైహెడ్ చేసి చెప్పారు. అందులో కొన్ని మాత్రమే మెస్సయాకు సంబంధించినటువంటి ప్రవచనాలు, కొన్ని మాత్రమే మెస్సయాకు సంబంధించిన ప్రవచనాలు అన్నాడు. ఈయన ఏమన్నాడు, కొన్ని మాత్రమే సత్యాలు అన్నాడు. అర్థమవుతుందండి, ఇతను కొన్ని యేసుక్రీస్తు ప్రవచనాలు ఏం చేస్తున్నాడు, వక్రీకరించాడు, వక్రీకరించాడు కాబట్టి అందులో కొన్ని మాత్రమే మెస్సయాకు సంబంధించిన ప్రవచనాలు ఇచ్చాయి. ఏ విషయంలో అనేవి తర్వాత మనం ఆలోచించాలి, ఇప్పుడు మీకు చర్చించడానికి అవ్వదు. కానీ ఇతను ఏం చేస్తున్నాడంటే కొన్ని విషయాలు సత్యమైనవి అన్నట్టుగా చెప్తున్నాడు. మెస్సీ గురించి అన్నాడు, కానీ ఇతను ఏమన్నాడు, సత్యమని ఒప్పుకున్నాడు అన్నాడు. చూడండి ఏమన్నాడు, ముందు చాలా రెఫరెన్స్లు వారు బైహెడ్ చేసి చెప్పారు. అందులో కొన్ని మాత్రమే మెస్సయాకు సంబంధించినటువంటి ప్రవచనాలు, అందులో కొన్ని మాత్రమే మెస్సయాకు సంబంధించినటువంటి ప్రవచనాలు. నేను ఓకే, కొన్నైనా సరే మీరు ఒప్పుకున్నారు కదా, ఆ కొన్ని ఏవి? నేను ఏది చెప్పినా కానీ యేసు చనిపోలేదన్న లేఖనమే కోట్ చేశాను. దాంట్లో నుంచి ఒక్క లేఖనాన్ని మీరు ఒప్పుకున్నా చాలు, యేసు చనిపోదనే మీరు కొన్నిలో ఒప్పుకుంటానని చెప్పారు. కొన్ని సరే అని ఆ కొన్ని అంటూ మీరు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని సరే అని అంటున్నారు, నేను ఏం చెప్పినా సరే యేసుక్రీస్తు సిలువే పడలేదని చెప్పాను, కొన్నైనా ఒప్పుకోండి అంటున్నాడు. చూసారా, ఇది జిహాద్ అంటే. కాబట్టి వీళ్ళు ఏంటంటే ఏదో ఒకలాగా బైబిల్ని అవమానపరచాలి, ఏదో ఓడిపోయారని చూపించాలి. ఇవి వీళ్ళు పెట్టారు, మరలా నేనేది ఎడిటింగ్ చేయలేదు, వీళ్ళే పెట్టారు. మీరు కావాలంటే నెట్లో చూసుకోండి. ఇప్పుడు ఇతను ఎలా మాట్లాడాడు కదండి, ఇతను ఇంకా మెస్సీ గురించిన ప్రవచనాలని ఉంటే ఇతను సత్యాలని అన్నట్టుగా మార్చి మాట్లాడి చూపించాడు, చెప్పాడు. అయితే నేను చెప్తున్నానండి సవాల్, రేపటి నుంచి మాట్లాడతాను ఈ సఫీ మాటల్లో నుండే యేసుక్రీస్తు
బైబిల్ ప్రకారంగా పరిశుద్ధుడా, ఖురాన్ ప్రకారంగా పరిశుద్ధుడా అని మాట్లాడిన మాటల్లో నుండే బైబిల్ ప్రకారంగా పరిశుద్ధుడని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న రిఫరెన్స్ నేను చూపిస్తాను. దమ్ముంటే ఈ షఫీ కానీ, ఈ షఫీగా తాలూక వాళ్ళు కానివ్వండి, దానికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఈ పాస్టర్ విషయంలో మార్చి ఒప్పుకున్నాడని, సత్యాలని ఒప్పుకున్నాడని ఏదో వీళ్ళు ఏదో గిన్నెక్కేసినట్టు మాట్లాడుతున్నారు కదా, మరి దీనికి ఏ సమాధానం చెప్తాడో చెప్పాలి. చూపిస్తాను చూడండి. ఈ ప్రవక్తలలో ప్రతి ఒక్కడు కూడాను సద్వర్తన గలవాడే, మంచి ప్రవర్తన గల పరిశుద్ధుడే. కేవలం యేసువారే కాదు, ప్రవక్తలందరూ పరిశుద్ధులే. కేవలం యేసువారే కాదు, ప్రవక్తలందరూ పరిశుద్ధులే. యేసువారే కాదు, ప్రవక్తలందరూ పరిశుద్ధులు అన్నాడు. అంటే యేసు పరిశుద్ధుడే, ప్రవక్తలు పరిశుద్ధులే అనడానికి ఈయన ఏం చెప్పాలి? మరి బైబుల్ యేసుక్రీస్తును పరిశుద్ధుడు కాదు పాపి అని చెప్తుంది అన్నప్పుడు బైబిల్ రిఫరెన్స్ వాడకూడదు, అతను ఖురాన్లో రిఫరెన్స్ చెప్పాలి. కానీ యేసుక్రీస్తు పరిశుద్ధుడే, ప్రవక్తలు పరిశుద్ధులే అని చెప్పడానికి అతను బైబిల్ రిఫరెన్సే వాడాడు. చూడండి, కేవలం యేసువారే కాదు, ప్రవక్తలందరూ పరిశుద్ధులే. ఇదే విషయాన్ని బైబిల్ గ్రంథం కూడా తెలియచేయడం జరుగుతుంది. అపోస్తుల కార్యము 3:21 చూసుకున్నట్లయితే, అన్నిటికీ కుదుటుపాటు కాలము వచ్చునని ఆది నుండి దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆది నుండి దేవుడు పంపిన ప్రవక్తలు ఎవరు? పరిశుద్ధ ప్రవక్తలు. ప్రవక్తలందరూ పరిశుద్ధులే అంటుంది బైబిల్ కూడాను. అయితే ఈ పరిశుద్ధమైనటువంటి ప్రవక్తలలో ఒకరే పరిశుద్ధుడైనటువంటి యేసు. పరిశుద్ధ ప్రవక్తల చేత పలికించాడని చెప్తున్నాడు అతను. అందులో ఒక ప్రవక్త యేసుక్రీస్తు అన్నాడు అని, యేసుక్రీస్తు పరిశుద్ధుడని చెప్తున్నాడు, ప్రవక్తలాంటి పరిశుద్ధుడు అని చెప్తున్నాడు. కానీ చెప్పడానికి ఏ రిఫరెన్స్ వాడాడు? బైబిల్ రిఫరెన్స్ వాడాడు. అంటే ఇప్పుడు ఈ రిఫరెన్స్ వాడిన దాన్ని బట్టి అతను బైబిల్ను బట్టి పరిశుద్ధుడని చెప్తున్నాడా చెప్పట్లేదా చెప్పండి? చెప్తున్నాడు. మరి దీనికి సఫీ సమాధానం చెప్పాలి. వాడి మాటల్లో నుండినండి, ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉందండి, జ్ఞానులను వారి కుయుక్తుల్లో ఆయన పట్టుకును. ఇది నిజమండి. ముమ్మటికి బైబుల్ని మాట్లాడి దాటిపోయేవాడు ఎవడో లేడండి. దీని మీద ఎవడు పడినో వాడిని తునకలు చేస్తుంది. ఈ రాయి ఎవరి మీద పడినో వాడిని నలిచేయును. నలిచేయాలండి మనం. ఇప్పుడు నేను పడుతున్నానండి వాడి మీద, ఈ బైబిల్ పట్టుకుని ఎలా నలిచేస్తానో, వాడి చెప్పిన వాడు వేసిన ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు చెబుతానో రేపటి నుండి మీరు చూద్దరు. కానీ వాడి మాటల్లో నుండే యేసుక్రీస్తు బైబిల్ ప్రకారంగా పరిశుద్ధుడని వాడే ఒప్పుకున్నాడు. వాడు ఏం మాట్లాడుతున్నాడో, వాడు ఏం చేస్తున్నాడో వాడికి తెలియదండి. దీనికి ఏం పేరు పెట్టాలనుకుంటున్నారు? జిహాద్. ఇది మీద ప్రేమ అనుకోకండి, మీకు ఏదో సత్యం చెబుతున్నారు అనుకోకండి. తపస్సు చేస్తుందటండి వండికాల మీద. ఏంటి కొంగబావ గారు, మేము ఎవరైనా కనిపిస్తే చటుక్కున మీరు ముక్కుతో పొడిచి మరీ తినేసేవారు కదా, అప్పుడు ఏంటి ఇలా తింటలేదంటే జార్లలు మాట్లాడుకుంటున్నారు, మిమ్మల్ని ఎలా పట్టేద్దామని, నీళ్లు తగ్గిపోతాయి ఇంకా పట్టేద్దామని ఆలోచిస్తున్నారు అని అంటే అని చెప్పిందటండి కొంగ అప్పుడు. చేపలు అన్నాయట, అలాగా బావగారు మరి దీనికి ఏమి పరిష్కారం లేదా అంటే, ఉంది వేరే చోటకి మీరు వెళ్ళిపోవాలన్నాను. అంటే ఇదేం ఇవన్నీ నమ్మేయండి, ఒక్కొక్క దాన్ని తీసుకెళ్ళిపోతుందటండి. తీసుకెళ్ళిపోయి మధ్యదారులు ఏం చేస్తుందట? తినేస్తుందట. ఇదండి వాళ్ళ కుయుక్తి. మన మీద ప్రేమ కాదండి, క్రైస్తవుల మీద ప్రేమ కాదు, బైబిల్ మీద ప్రేమ కాదు. క్రైస్తవుల్ని ఎలాగైనా కలవరపరచాలి, గందరగోళంలో నెట్టాలి, వాళ్ళని ముస్లింలుగా మార్చాలి. అందుకనే వాళ్ళు ఏం చేస్తారు, ఖురాన్ ఫ్రీగా ఇచ్చేస్తున్నారు, క్యాసెట్లు ఫ్రీగా ఇచ్చేస్తున్నారు, ఇచ్చేసిన మళ్ళీ వీడియోలు షూట్ చేసుకుని ఈ క్రైస్తవులు ముస్లింలుగా మారిపోయారని చూపించుకుంటున్నారు. ఇలా డబ్బు రాబెట్టుకుంటున్నారండి వాళ్ళు. కాబట్టి ఇలాంటి దుర్మార్గుల నుండి మనం క్రైస్తవ్యాన్ని కాపాడుకోవాలంటే, భవిష్యత్తు తరాలు కాపాడబడాలంటే, బైబిల్లో దేవుడు చెప్పినట్టుగా మీలో ఉన్న నిరీక్షను గురించి హేతు అడుగు ప్రతి వానికి సాత్వికంతో సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధపడు. అంటే ఎప్పుడు కూడుకున్న ఇలాంటి బోధలే జరగాలి, బైబిల్ నేర్పించే బోధలే జరగాలి. వాడికి బైబిల్పై పట్టొచ్చే విధంగానే వాడికి నేర్పించాలి. అంతే తప్ప ఎవడో ఏదో ప్రశ్నిస్తే బెంబెలు ఎత్తిపోయే విధంగా వాడు ఉండకూడదు.
ఎల్లప్పుడూ సిద్ధపడమన్నాడు. కాబట్టి మనం ఎరిగి సిద్ధపడాలి. ఒక విషయాన్ని మనం ఆలోచిద్దామండి, వీళ్ళ కోసం ఎన్ని చెప్పుకున్నా ఆయన పరువేం పోదండి, వీళ్ళు ఎన్ని నిందలేసినా. ఎందుకంటే ఆయన ఆకాశం అంతా ఇచ్చిగా ఉన్నవాడు. ఆయన ఆయన మీద ఉమ్మేయాలనుకుంటే తిరిగి వాళ్ళ మీద పడుతుంది. అది మనం రేపటి నుండి ఆలోచిద్దాం. ఉన్నతత్వం కోసం, ఆయన గొప్పతనం కోసం మనం ఆలోచిద్దామండి. దేవుడు అనేక మంది పిల్లలు కావాలనుకున్నాడు, అనేక మంది పిల్లలను కావాలనుకున్నాడు. పరిశుద్ధులుగా, నిర్దోషులుగా వాళ్ళని కావాలనుకున్నాడు. అలా పరిశుద్ధులుగా, నిర్దోషులుగా వాళ్ళని వాళ్ళు నిరూపించుకోవాలంటే వాళ్ళకి దేహాలు ఇవ్వాలనుకున్నాడు దేవుడు. వాళ్ళని భూమి మీద పుట్టించాలనుకున్నాడు. అలా అనుకున్నాడు కాబట్టే ఈ విశ్వాన్ని చేశాడు, ఈ భూమిని కలిగించాడు, అందులో ఈ దేహంలో చోటిచ్చాడు, మనల్ని ఈ దేహంలో ఉంచాడు. మనం కొంతకాలం ఉంటాం ఈ భూమి మీద, అది కొంతకాలమే. ఈ శరీరకాలం శాశ్వత కాలం కాదండి, అశాశ్వత కాలం. ఆ కాలం ముగియబడగానే, అంటే నువ్వు పరిశుద్ధుడువో నిర్దోషుడువో నిరూపింపబడగానే, తేల్చుకోవడానికి దేవుడిచ్చిన సమయం అయిపోగానే మరో లోకానికి మనం వెళ్ళిపోవాలి. మరో లోకానికి మనం వెళ్ళిపోవాలి. ఆ వెళ్ళిపోయే లోకం, అది పరలోకమా నరకమా అనేది తేలాలంటే ఇక్కడ మనం పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతకాలి. అలా పరిశుద్ధులుగా నిర్దోషులుగా మనం బ్రతకించేవాడు, నడిపించేవాడు ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు అక్కడేనండి. ఇతను నమ్ముతున్నట్టుగా యేసుక్రీస్తు నమ్ముతానంటే, యేసుక్రీస్తుని నమ్మిన వాడు ప్రపంచంలో ఎవరిని నమ్మకూడదు. ప్రపంచంలో ఎవరిని నమ్మకూడదండి, ఎందుకంటే యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. అంటే నేనే మార్గాన్ని, పరలోకానికి తీసుకువెళ్ళే మార్గాన్ని ఎవరని అనుకున్నారు, నేనే, ఇంకెవరు కాదు. నేనే సత్యం, ఇంకెవరు సత్యం కాదు. నేనే జీవం, మీకు నిత్య జీవం ఇవ్వాలంటే నా ద్వారానే తప్ప ఎవడో తండ్రి వద్దకు రాడన్నాడు. ఈ మాటను బట్టి చూస్తే మనల్ని పరలోకానికి తీసుకువెళ్ళవలసిన నాదుడు ఎవరు అనుకుంటున్నారు, యేసుక్రీస్తు అండి. ఈయన నమ్మితే ఇంకెవరిని నమ్మకూడదు, ఈయనే నమ్మాలి. కానీ ఈ నమ్మానని చెప్పుకుంటూ మరి ఖురాన్ నమ్మేవాడు షఫీ, మరి వాడు ఏంటంటే అబద్ధమాడుతున్నాడు. ఏదేమైనప్పటికీ మనం కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం. అంటే దేవుడు మనకి నిత్య జీవాన్ని, నిత్య జీవం అనగానే అంతం లేని కాలం, ఆ కాలం మనకి ఇవ్వాలని, ఆ కాలం దేవుడున్న లోకంలో, దేవుడి దగ్గర మనం ఉండాలని, దేవునికి పిల్లలుగా మనం ఉండాలని దేవుడు అనుకున్నాడు. కాబట్టి ఈ భూమి మీద మనకు బ్రతుకుంది. ఇది కొంతకాలం, ఇది కాలమే, కానీ ఇది అశాశ్వతమైన కాలం, అది శాశ్వతమైన కాలం. ఆ శాశ్వతమైన కాలంలోనికి మనల్ని తీసుకువెళ్ళడానికి మార్గం ఎవరనుకుంటున్నారు, యేసుక్రీస్తు. తీసుకెళ్ళగలిగేవాడు ఆయనే. ఆయనే అని మనం ఎలా నమ్మగలం అంటే, బైబిల్లో ఒక మాట ఉందండి, ప్రతి నాలుక ఆయన్ని ఒప్పుకున్నట్లు, ప్రభువుని ఒప్పుకున్నట్లు, తండ్రి అయిన దేవుని మహిమార్థమై ఆయన స్తుతించినట్లు, దేవుడు ప్రతి నామానికి పరిణామాన్ని ఆయనకి ఇచ్చాడని, ఆయన్ని హెచ్చించాడని బైబిల్లో రాయబడింది. చూస్తే ప్రపంచంలో ఆయనకు ముందు పుట్టిన వారికి కానివ్వండి, ఆయన తర్వాత పుట్టేవారికి కానివ్వండి, ఏ ఒక్కరికి దక్కని గొప్ప నామం ఉందండి, అదే శకపురుషుడు. శకపురుషుడండి, అంత గొప్పవాడు యేసుక్రీస్తు. ఆయన లాంటి వాళ్ళు ఎవరు లేరు, పుట్టలేదు అంతకుముందు, తర్వాత కూడా పుట్టరు. ఏటి సగం అంటే ఏంటి అనుకుంటున్నారు, కాలం, కాలానికి మధ్యవర్తిత్వం. అంటే కాలానికి ఇప్పుడు ఎవరు దిక్కవారు, యేసుక్రీస్తు అండి. కాలం కలిగింది దేవుని వలనైతే. ఆ కాలంలో మనల్ని దేవుడు పుట్టించిన దేవుడు, మరొక లోకంలో అనంతమైన కాలంలో నిత్య జీవాన్ని మనకి ఇవ్వాలనుకున్న దేవుడు, మరి ఆ కాలానికి నడిపించే దిక్కు యేసుక్రీస్తు అని రాయించిన బైబిల్ చెబుతున్న బైబిల్, మరి దేవుడు చెప్పినట్టుగానే ఈ లోకంలో ఉన్న ఈ కాలానికి కూడా ఆయనే దిక్కని బైబిల్ చెప్పింది. అలాగే ప్రపంచంలో యేసుక్రీస్తు కనపడుతున్నాడు, ఈ కాలానికి ఆయనే దిక్కండి. కాబట్టి ఆ కాలానికి కూడా, పరలోకానికి తీసుకువెళ్ళే, పరలోకంలో మనం అనుభవించాలని ఎదురు చూస్తున్న ఆ కాలానికి కూడా దిక్కు యేసుక్రీస్తే. నువ్వు నమ్మాలి, ఎందుకంటే ఈ కాలంలో ఆయన ఉన్నాడు, ఈ కాలానికి దిక్కు ఆయన అయ్యాడు. ఎంతోమంది రాజులు పుట్టారు ఆయనకు ముందు, కాలేదు. ఆయనకి తర్వాత ఎంతోమంది వచ్చారు, మరి వాళ్ళని ఎవరినైనా శకపురుషులు చేశారా, కోటలు కట్టించుకున్నారే తప్ప శకపురుషుని చేయాలనే ఆలోచన ఎవరికి వచ్చింది? ఆ ఆలోచన దేవుడిది, దేవుడు బైబిల్లో రాయించాడు. ఎందుకంటే కాలానికి దిక్కు యేసుక్రీస్తు, ఎందుకంటే పరలోకానికి, పరలోకం అంటే అది కాలం, అనంతమైన కాలం, నిత్యత్వం. ఆ కాలానికి తీసుకెళ్లేవాడు యేసుక్రీస్తు అని చెప్పడానికి, నువ్వు తెలుసుకోవడానికి
శకపురుషుడిగా చేశాడు. ప్రపంచంలో అన్నిటికంటే విలువైంది ఏంటో తెలుసండి? భూమి కాదు, బంగారం కాదండి, కాలం అండి. కాలం ఉంటేనే కదా నువ్వు ఏదైనా సంపాదించగలవు. ఆ విలువైన కాలానికే యేసుక్రీస్తు దిక్కుగా కనబడుతున్నాడు. అంటే ప్రపంచంలో అందరికంటే గొప్పవాడు ఎవరో తెలుసండి? యేసుక్రీస్తు. ఆయన నమ్మితే పరలోక వెళ్తావు, ఆయన నమ్మకపోతే నరకానికి పోతావు. బ్యాడ్ లక్ అనమాట. కాబట్టి ఈ పాట చూసి ఆయన గొప్పతనం, ఆయన పరలోకానికి తీసుకువెళ్ళే మార్గం అని మీరు అందరూ ఆలోచించాలని మరి ఈ పాట ప్లే చేసి ముగిస్తాను. పాట చూద్దాం.
కలెక్టర్ కుమారుడు కలెక్టరా అంటున్నారు. కలెక్టర్ మనిషి, కలెక్టర్ కుమారుడు మనిషి, కలెక్టర్ కాలేడా, ప్రయత్నిస్తే కాగలడు. దేవుని పిల్లలుగా పుట్టిన మనమంతా, దేవుని పిల్లలుగా పుట్టిన మనమంతా, వాక్యంతో దైవాలుగా బ్రతికితే కాలేమా దైవాలం. దైవాలం ఎవరు ఎవరు లోకానికి దిక్కెవరు, ఎవరు ఎవరు ఆరెవరు, ఎవరు ఎవరు లోకానికి దిక్కెవరు, ఎవరు ఎవరు వారెవరు, పరలోకానికి మార్గం చూపేదెవరు, పరలోకానికి మార్గం చూపేదెవరు. కాలం కొరకే ఈ లోకంలో నీకు కాలం, ఆ కాలానికి దిక్పోషక పురుషుడైన క్రీస్తే, పరలోకానికి దిక్కు యుగ పురుషుడైన క్రీస్తే. దీన్ని కాదు అనే వాడు దేని వాడెవడు, ఎవరు ఎవరు లోకానికి దిక్కెవరు, ఎవరు ఎవరు వారెవరు. నువ్వు నేర్చుకోవాలి, నేర్చుకుని ఆయన వాక్యాన్ని తప్పు పడుతున్న వాళ్ళకి బుద్ధి చెప్పాలి. యేసుక్రీస్తు శక పురుషుడు, దేవుని కుమారుడు, దేవుడు, ఇది ఖచ్చితంగా అందరూ ఒప్పుకుని తీరాలి. ప్రపంచానికి యేసు ఒక్కడే శక పురుషుడు, ప్రపంచానికి యేసు ఒక్కడే శక పురుషుడు, ప్రపంచానికి యేసుక్రీస్తు ఒక్కడే శక పురుషుడు. దీన్ని ఎవడు కాదనలేడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, దేవుడు, దీన్ని ఎవరు కాదని అనలేరు. నేను సిద్ధం, నా బైబిల్ షరతులకు లోబడి వస్తే వాళ్ళని ఓడించి మీ ముందు నిలబెడతాను. ఇప్పటికే వాళ్ళని ఎలా అజ్ఞానులో, వాళ్ళు ఎలా మోసగాళ్ళో మీకు చెప్పడం జరిగింది. ప్రార్థన చేసుకుని సెలవు తీసుకుందాం. దయగల మా తండ్రి, మీ పిల్లలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్న ఈ కొద్ది దినాల్లో మిమ్మల్ని మహిమపరిచి మీరున్న లోకానికి రావాలి తండ్రి. అలాంటి పనిలో నీవు లేకుండా మా జీవితంలో ఎన్నో దినాలు గతించిపోయి తండ్రి. మీ కుమారుణ్ణి ఎరిగి మిమ్మల్ని తెలుసుకున్న మాకున్న కొద్ది దినాల్లోనైనా, మీ ఉండే కొద్ది దినాల్లోనైనా, మీరు మా నిమిత్తం మిమ్మల్ని మహిమ పరిచే నిమిత్తం, మా మహిమ నిమిత్తం మీరు రాయించిన జ్ఞానాన్ని నేర్చుకుని సాధించి అయినా మీ కుమారుని తప్పుపట్టేవారికి, మీ జ్ఞానాన్ని తప్పుపట్టేవారికి బుద్ధి చెప్పి మిమ్మల్ని మహిమపరచడానికి మీరు మాకు అవకాశం ఇచ్చారు తండ్రి. వందనాలు తండ్రి. అలాగే ఇకను మా జీవితంలో అనేక కార్యక్రమాలు చేయడానికి సహాయం చేయండి. అలాగే రేపు ఎల్లుండు జరగబోయే సభల్లో మీరు మాకు తోడే నడిపించండి. వచ్చిన మీ పిల్లలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. విన్న మీ మాటలను విని మరిచిపోయేవారుగా కాకుండా వాక్యం ఆత్మలు రక్షించేదని, దాని ప్రకారంగా మేము నడుచుకోవడానికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నాం అనే మంచి ఆలోచన చేసి నిర్ణయం తీసుకుని వాళ్ళ ఆత్మలను రక్షించుకునే భాగ్యాన్ని, ఆలోచనను, వివేకాన్ని మీ పిల్లలకు అనుగ్రహించండి. వెళ్తున్న మీ పిల్లలను వారి వారి గృహాలకు క్షేమంగా చేర్చండి. సభలో ఏ విధమైన ఆటంకం లేకుండా మీరు సహాయం చేశారు తండ్రి. వందనాలు తండ్రి. అలాగే మిగిలిన రెండు దినాలు కూడా విజయోత్సవంతో మమ్మల్ని ఊరేగించి నడిపించమని, సహాయం చేయమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడినైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం కూడి వచ్చిన మనందరికీ సదాకాలంతో నడిపించునుగాక. ఆమేన్.